దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగా కనిపిస్తున్నదా కలగవచ్చు. అతి శ్రేష్ఠుడైన శుభిస్తున్నామన్నా ఈ యొక్క మొదటి పునరుత్న దిన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ అతి శ్రేష్ఠుడైన శుభిస్తున్నాము. మీరంతా క్షేమంగా ఉన్నారంతా వచ్చి మీ ఆత్మీయ దేవశివుడు ప్రధాన తీసుకున్నాం. తెలుసు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, చూద్దాం దేవునికి మహిమ కలుగునక మండే అనుభవం అంటే ఏమిటి. మండే అనుభవం అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది? మండే అనుభవం అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది? దేవునికి మహిమ గ్రంథాల ప్రభావం కలుగునక యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం అని ఒకసారి మనం పరిచయం చూద్దాం. 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైన మీరు అతని వెలుగులో ఉండి కొంత కాలము ఆనందించుడు ఇష్టపడితే, అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కాదు, అదేమనగా నేను నెరవేర్చుకుని తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చిన్నాడో నేను చేయించిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆమెన్. దేవుని మహిమ కలుగునుగాక. ఇక్కడ మనకి మండే అనుభవం అంటే ఏంటి, ఆ అనుభవం మనకి ఎలా వస్తుంది? మండే అనుభవం అంటే ఏమిటి, ఆ అనుభవం మనకి ఎలా వస్తుంది? చాలా సార్లు మనము మండకుండా చలారిపోతూ ఉంటాం. దేంట్లో చలారిపోతూ ఉంటాం? సంస్కృతి సాంప్రదాయాల్లో చలారిపోతూ ఉంటాం. శరీరాన్ని కొన్ని బలహీనతలు అంటాడుతూ ఉంటాయి. శరీరాన్ని వెంటాడే బలహీనతల్లో ప్రప్రదమైనది నిద్ర, తిండి, శరీర సుఖం, వ్యభిచారం, రాగుడు, అబద్ధం, మోసం, ఇవన్నీ కూడా శరీరం చుట్టూ అలుపుతూ ఉంటాయి. వీటిల్లో పడిపోయిన వాళ్ళు కూడా మండలేదు. శరీరంలో ఎవరైతే బలహీనలై ఉంటారో వారు కూడా చలారిపోయి ఉంటారు. ఇక రెండవది ఏంటంటే లోకంలో చలారిపోయి ఉంటారు. మొదటిది ఎక్కడ చలారిపోతారు, శరీరంలో చల్లారుస్తారు. ఇక రెండోది ఎక్కడ చల్లారుస్తాడు, లోకంలో చల్లారిపోతారు. లోకంలో చల్లారిపోవడం అంటే ఏంటంటే కాటుక, బంగారము, పారాన్ని, బొట్టు, గాజులు, పూలు, లోకం ఏదైతే ధరించుకుందో అది మనం ధరించుకునేటట్లు చేసి మనలో మంట పుట్టకుండా మనం ఆత్మీయులుగా వైరాగ్యంతో ఉండకుండా సాధారణ ఆర్పేస్తూ ఉంటాడు. ప్రత్యేక జీవితాన్ని జీవించకుండా చేయటమే ఆర్పివేయచ్చు. రెండు ఇక మూడోది అంటే సాతాను. మూడోది ఏంటంటే సాతానుతో యుద్ధం. ఎంత ఒక చిన్న రోగం వచ్చినా ఆ రోగంతో పోరాటం చేయాలి. ఒక పెద్ద ఆర్థిక ఇబ్బంది మన మీద దాడి చేయడానికి వచ్చినా దాంతో పోరాటం చేయలేము. అంటే సాతానుడు మన మీదకి పంపించే ఏ యుద్ధాన్నైనా మనం గెలవలేకుండా పారిపోవడమే చదవడం అంటారు. అయితే మండే అనుభవం అంటే ఏంటి, ఈ మండే అనుభవాలు ఏంటి? ఫస్ట్ మనిషి శరీరం మీద దాడి చేసే దాని పేరు ఏంటంటే పాపము అంటారు. ఆ పాపాన్ని ఎవరైతే జయిస్తారో వారు మండుతారు. పాపాన్ని ఎవరైతే జయిస్తారో వారు ఏమైతారంట, మండుతారు. పాపాన్ని జయించిన వారు చల్లారేటట్లు చేసి వారి ఎముకలను విరిచివేసి వారిని మట్టిలో కలిపేస్తూ ఉంటాడు సాతాను. ఈ మూడు యుద్ధాలు మనకి ప్రతిరోజు ఉంటాయి, ప్రతి క్షణము ఉంటాయి, ప్రతి క్షణం ఉంటుంది. ఇక మూడో యుద్ధం సాతానుతోటి మన శత్రువులు డైరెక్ట్ గా సాతాను వారి లోపల ఉండి వారిలో నుంచి నడుచుకుంటూ మన మీద యుద్ధానికి వస్తూ ఉంటాడు. సాతాను కనబడ్డగానే శత్రువు రూపంలో ఉన్నాడే సాతాను. సాతాను దేహాన్ని ధరించుకుంటూ వాడు కూడా ఆత్మస్వరూపిగా ఉండొచ్చు. ఒక మాంత్రికుడు అనే యుద్ధం మనం ప్రకటించాలి. ఒక కుల వివక్షమైన మనం యుద్ధం ప్రకటించాలి. అదే లోకం. కులము దేనికి సంబంధించిందంటే లోకానికి సంబంధించింది. ఇక శత్రువుకు సంబంధించింది ఏంటంటే సాతాను. శత్రువు మన పక్కనే ఉంటాడు, మన బలహీనతలు గమనిస్తూ ఉంటాడు. మనల్ని చంపడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని పెరిగి వేయడానికి, మనల్ని భూమి మీద లేకుండా చేయడానికి అనేక తంత్రాలు పొందుతూ ఉంటాడు సాతాను. అది ఆర్థిక దాడి కావచ్చు, అనారోగ్యపు దాడి కావచ్చు, మాంత్రిక దాడి కావచ్చు,
పాపపు దాడి కావచ్చు, శాపపు దాడి కావచ్చు, లేకపోతే మానసిక దాడి కావచ్చు, ఏ దాడి రూపంలోనైనా సరే సాధారణ మనతో డైరెక్ట్గా యుద్ధం చేయడానికి వస్తాడు. అయితే ఈ మూడు విషయాల్లో మనం ఎప్పుడైతే చలారిపోతామో అప్పుడు పూర్తిగా వాడు వదిలేస్తాడు. ఇది చచ్చిపోయిన బతికున్నారని కానీ పేరు మాత్రం బతికి ఉన్నారు కానీ మీరు చచ్చిపోయి సమాధిలో ఉన్న వారితో సమానం. కాబట్టి ఇది మనల్ని ఏమీ చేయలేదు. వారి భక్తి వారిని కాపాడలేదు, వారిలో ఉన్న ఉద్యమం వారిని కాపాడలేదు, వారిలో ఉన్న విశ్వాసం వారిని కాపాడలేదు, వారిలో ఉన్న ప్రార్థన శక్తి వారిని కాపాడలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఏం చేస్తున్నారు తెలుసా, మంటుతున్నారు. ఆ మంటకి తట్టుకు లేక సాధారణుడు లోకము శరీరము కాలిపోతున్నారు. ఆమె అయితే చూడండి, ఆయన అక్షరాలు 35 వచ్చినప్పుడు మండుచు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించు ఇష్టపడితే మీరు నిలబడ్డాడు. మీరు అతని వెలుగులో ఉండి అంటే అతను మండుతుంటే ఆ మంటలో నుంచి ఏమొస్తుంది, వెలుగు వస్తుంది. అతని మంటలో మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే. ఎప్పుడైతే ఒక దైవజనుడు వెలుగుతాడో ఆ ప్రాంతం అంతా వెలిగించబడతారు. ఆ దైవజనుడు వెలుగులో అక్కడ ఉన్న చీకటి మొత్తం బయటికి వెళ్ళిపోవుగాక అతడు మండుచు ప్రకాశించు దీపమైంటేను, ప్రకాశిస్తూ ఉన్నాడు. దేని విషయంలో ప్రకాశిస్తున్నాడు తెలుసా, అన్యుల సాంప్రదాయాలను వదిలేశాడు. ఏం వదిలేశాడమ్మా, అన్యుల సాంప్రదాయం. మన ఇంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది, మధ్య తరగతి వారి కుటుంబాల్లో ఒక సిస్టమ్ ఉంటుంది. బాగా 25 వచ్చేదాకా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కదా, పిల్లలు చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయాలి. ఇది క్రమం, ఇది ఒక సిస్టమ్ అనమాట. ఇంక ఇది ఎమౌంట్కి ఆపనే ఆపదు. కానీ ఈయన ఆ సిస్టమ్ నుంచి బయటకు వచ్చింది. ఏ సిస్టమ్ నుంచి, నేను పెళ్లి చేసుకోను, నేను లోకానుసారంగా జీవించను, నేను తల్లిదండ్రుల దగ్గర ఉండను, దేవుణ్ణి దగ్గర పెరుగుతాను, నేను ఇంటిలో ఉండను, నేను అరణ్యంలో ఉంటాను, నేను పాపము జరిగే స్థలాల దగ్గరికి వెళ్ళను, పాపానికి దూరంగా ఉండే ప్రదేశాల్లో ఉంటాను, నేను సోషల్ మీడియాకి దగ్గరగా ఉండను, సోషల్ మీడియా నన్ను పాపంలో పడగొడుతుంది. కాబట్టి ఎలాంటి నెట్వర్క్ లేనటువంటి ఏరియా అరణ్యము, ఆ అరణ్యంలో నేను వెళ్తాను. ఆ అరణ్యంలో మౌనంగా పులుల దగ్గర, సింహాల దగ్గర, కుక్కల దగ్గర, తొడిల దగ్గర, నక్కల దగ్గర ఆడుకోవడానికి నేను పోయేది, ప్రభువుతో మాట్లాడటానికి వెళ్తాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్తాను, ప్రభు సన్నిధిలో ప్రభుతో గడపడానికి వెళ్తాను, ప్రభు దగ్గర నుంచి ప్రత్యక్షతను పొందుకోవడానికి వెళ్తాను. ఇప్పుడు అతను మండుతాడా ఆరిపోతాడా చెప్పండి, మండుతాడా ఆరిపోతాడా, మండుతాడు. బయటకు వచ్చేటప్పుడు ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే, ఓ సర్పసంధానమా, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత రానుచున్నది. ఆయన కేక వేస్తున్నప్పుడు ఆ కేకకు 100,000 ప్రజలు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు కొట్టుకొని క్షమాపణ అడిగి, మేము మార్మల్స్ పొందుతామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము పాపులమయ్యా, మాకు బాప్తిస్మి ఇవ్వండి అయ్యా అని అడిగారు. అమ్మాయి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును కాక. ఇది మండే అనుభవం చెప్పండి, అది ఏమంటుందో తెలుసా, మండే అనుభవం. దయచేసి మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు చిన్నప్పటి నుండి సాధారణ ఒకటి అలవాటు చేస్తారు, అదేంటంటే నోటి నిండా అబద్ధం. దయచేసి వచ్చిన తర్వాత కూడా అబద్ధాన్ని విడిచిపెట్టలేదు అనుకో, ఇంకప్పుడు మనం మండుతున్నామా, సాధారణ చేతిలో చల్లారిపోయినా, చల్లారిపోయామా. దైవజనుడు వచ్చి నీకు విద్య నేర్పి, పరలోక జ్ఞానం నేర్పి, దేవుని యొక్క జ్ఞానం ఎవరికి అందని జ్ఞానం నీకు దొరికేటట్లు చేస్తే ఆ దేవుని జ్ఞానాన్ని కూడా అబద్ధంగా మార్చేసి, ఇంకా దేవుడి జ్ఞానాన్ని నువ్వు అబద్ధంగా మార్చితే నువ్వు ఎలా మండుతావు, మండగా నీ వల్ల కాదు, నీ అబద్ధం నీ లోపల ఉన్న ఆత్మీయ మంటను చల్లార్చు, నీ లోపల ఉన్న నిద్ర, నీ లోపల ఉన్నటువంటి ఆత్మీయ మంటను చల్లారుస్తుంది. నీలో ఉన్న తిండి బోతుతనం నీలో ఉన్న ఆత్మీయ మంటను చల్లారుస్తారు. నీలో ఉన్న అసూయ, నీ లోపల ఉన్న అసూయ, పగ, కక్ష, ఇవన్నీ నీ లోపల ఉన్న ఆత్మీయ మంటను చల్లారుస్తాయి. వీటన్నిటిని వదిలించుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు.
నువ్వు కూడా వెళ్ళొచ్చు ఈ రోజున, నువ్వు కూడా ప్రార్థన గదిలోకి పదే పదే వెళ్ళొచ్చు. నిన్ను మండిస్తాడు. ఆయన వెళ్ళేటప్పుడు నేను ఎరలేకపోతానొచ్చు. ఆయన అరణ్యంలోకి వెళ్ళి నువ్వు మందిరంలోకి వచ్చుండు. ఆయన అరణ్యంలోకి వెళ్ళి నువ్వు నీ ప్రార్థన గదిలోకి పో. నిన్ను కూడా మండించును గాక, నిన్ను కూడా వెలిగించును గాక, నిన్ను కూడా ప్రకాశింప చేయును గాక. నీ వెలుగులో నీకు అనేకమైన అనేక వందల వేల మంది జనములు వచ్చేదే గాక. స్తోత్రం విధులుగా మరల చూస్తున్నా. మండే అనుభవం అంటే ఏంటిది? ఎలా మండాలి అంటే మనం ప్రత్యేకంగా జీవిస్తే మండుతాం. మనం ఎలా జీవించాలి? ప్రత్యేకంగా జీవిస్తే మండుతాం. మనం ఒక తప్పుడు ఫోన్ చేశాడు అన్నా, తమ్ముడు చెల్లెల కూతురు కొడుకు ఇరవై ఒక్క రోజు జరుగుతుంది రావాలని. సరే తమ్ముడు ప్రార్థన లేదు లేదన్నా, ప్రార్థన కాదన్నా, వాళ్ళు వేరే వాళ్ళన్నా, నువ్వు జస్ట్ వచ్చి భోజనం చేయండి అన్నా. ఇక ప్రార్థన లేదు కానీ మనం పోయి చేయాలి. మనం చల్లారిపోవటం ఎదుటివారి అలా విశ్వాసాన్ని బ్రదర్ చేయడం తప్ప. సరే నీకు నా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాను. ఫోన్ మీద ఫోన్ చేసిన ప్రార్థనకి అవకాశం లేనప్పుడు నేను రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఛాన్స్ ఇచ్చినా నన్ను నేను కాపాడుకుంటా సంఘాన్ని కాపాడుతాను. లేకపోతే నేను చేంజ్ చేయను. నువ్వు పెట్టే బిర్యానీ కోసం నా లోపల ఉన్న మటన్ చదార్చుకుంటా, నాకు దొరకదా బిర్యానీ? దేవుడికి ఒక కుటుంబానికి వెళ్ళి వాళ్ళని వెలిగిస్తే ఈ పట్టడ ఆలోచించిన బిర్యకుండా నీ మంటను చదార్చుకోవద్దు. నీ లోపల దేవుడు పెట్టిన ఆత్మ మంటను నువ్వు చదార్చుకోవద్దు. చాలా మంది పిలుపులు పిలుస్తూ ఉంటారు కానీ ఆ పిలుపు కనుక చదవకపోయేదే. అక్కడికి పోతే నేను మనుషులను రక్షిస్తానా లేకపోతే నేనే వాళ్ళలో కలిసిపోతానా అని వివేచించాలి. అలా గనుక నువ్వు వివేచించకపోతే ఓడిపోతావు. మంటను చల్లారుస్తాడు సదా. మంటను ఏం చేస్తాడు? చల్లారుస్తాం. దేవునికి మహిమా గ్రంథ ప్రభావములు కలుగును గాక. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము బాప్తిస్మిచ్చి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను మంటు ప్రకాశించాడు. ఎలా అంటే ఆయన ప్రత్యేకమైన జీవితం జీవించాడు, ప్రత్యేకమైన జీవితం జీవించాడు. ప్రదేవుల సంగమా స్పష్టంగా రాయబడి ఉన్నది 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17 నుంచి 17 చదువుకుందాం. అప్పుడు రెఫాయిల సంతతి వాళ్లకు ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది. వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గది. 300 తులముల ఎత్తు ఇత్తడి గది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. నేను దావీదును చంపెదనని 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 16-17 నేను దావీదును చంపెదనని చెప్పి ఉండెను. షెరూయ కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ని కొట్టి చెప్పెను. దావీదు జనులు దీన్ని చూసి ఇజ్రాయేలీయులకు దీపముకు నీవు హరిపోకుంటున్నట్టు నీవు ఇక మీద మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చిన్న ప్రమాణము చేయించిరి. ఆమెన్. దేవునికి మహిమ గ్రంథ ప్రభావం కలుగుతుందాక. ప్రదేవుడారా, ఇక్కడ దావీదు రాజు గారు ఎలా ఉన్నాడంట? మండుచు ప్రకాశించే దీపంలాగా ఉన్నాడు. నీవు ఇజ్రాయేలీలందరికీ ఏమైనామంట? దీపము వంటి వాడు. నా శక్తుడండి ఇజ్రాయేల్ ఇక్కడ అక్కడ రాస్తున్నాడు. ఇజ్రాయేలీలకు దీపము నీవు ఆడిపోకుంటున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధములకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించివి. ఆమె షేరుయ కుమారుడైనటువంటి అభిషేక్ రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపాడు. ఎవరినట్ట చంపింది? ఇష్బిబేనోబా అని ఒకడు ఉండేది. ఎక్కడ? దేంట్లో? రెఫాయిల సంతతిలో. రెఫాయిల సంతతి వాడకు ఎస్పిపే నోబా అనుకుడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది. వాని ఈట 300 తులముల ఎత్తు. తులం అంటే ఎంతమా? 10 గ్రాములుగా 300 తులాలంటే 300 తులాలంటే దగ్గర 3 కిలో బరువు.
మూడు కిలోలు బరువు కట్టి లేపుతున్నాడంటే వాడు ఎంత బలాంటిదో అర్థం చేసుకోండి. అది ఏమైనా సవాల్ ఇస్తాడు తెలుసా, దగ్గర దగ్గర సాయంత్రం కల్లా దావీదుని చంపేస్తా. దావీదుని చంపేస్తానంటే బెన్యామీనైన పరాక్రమవంతులైన యుద్ధశూరుడు ఊరుకుంటారా? ఊరుకోడు. షేరూయ కుమారుడైన అభిషేక్, ఈ అభిషేక్ ఎలాంటి వాడంటే లేడి వల్లి పరుగులు తీసుకుంటూ మనుషుల్ని సైన్యాన్ని నరికి వేసేటటువంటి వాడు. దగ్గర దగ్గర వేల మందిని ఇంకా ఈ రోజు పొద్దున గత్తి పట్టిందంటే సాయంత్రకాల 10,000 మందిని నరికే సమర్థుడు ఒక విషయం. బైబిల్లో అతనికి ఏమని పేరంటే లేడి వల్లి పరుగులు తీయగలిగినటువంటి పరాక్రమ శాలి. దేవునికి మహిమంత అంత చురుకైన వాడు, అంత వేగం కలిగిన వాడు దావీదును ఆదుకున్నాడు. ఆమె దావీదును ఆడుకొని అక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపిన తర్వాత మళ్ళీ దావీదు గారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, దావీదు చెనులు దీన్ని చూసి ఆయన దగ్గర ఉన్నటువంటి చెనులు అందరూ వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి ఇజ్రాయేలీలకు దీపంతో నీవు ఆరిపోకుండాట్లు నీవు ఇక మీద మాతో యుద్ధములు రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి. ఆమె ప్రతిమంతులాగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండో అంశం ఏదో తెలుసా, ఇందాక ఒక ప్రాంతాన్ని గురించి రాశారు. ఎలా రాశారు తెలుసా, ఈయన మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. ఆయన ఎక్కడెక్కడైతే సంచరించాడో ఆ ప్రాంతాల్లో ప్రజలందరికీ ఆయన వెలుగుగా ఉన్నాడని రాసింది. కానీ ఇక్కడేమో రాసినాడు తెలుసా, దావీదు గారి గురించి మొత్తం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇజ్రాయేలీలందరికీ ఇజ్రాయెల్ దేశం మొత్తానికి దీపమై ఉన్నాడు. హృదయం సరే ఆలోచించండి, పిల్లలు చదువుకోవడానికి ఫీజులకి ఫీజు కడుతున్నాడు, రైతులకి కూలీలు ఇస్తున్నాడు, రైతులకి సంబంధించిన రైతు బీమా అలాంటిది ఇస్తున్నాడు, ఇంకా ప్రజలను ఎలా పరిపాలిస్తున్నాడంటే అంత మంచిగా ఎదుగురానికి ఫిక్షన్ ఇస్తున్నాడు, అలాగా దరిద్రతలో ఉన్న వారిని వేతనలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడు, ఎదుగురాలకు సహాయం, వృద్ధులకు సహాయం, పిల్లలకు సహాయం, పెద్దలకు సహాయం, పురుషులకు సహాయం, డోక్రమాలకు సహాయం, పరిశ్రమలకు సహాయం, వ్యవసాయానికి సహాయం, ప్రతి దానికి రాజుగా ఉండి దేశం మొత్తాన్ని శాసనాలు చేసి ఆ శాసనాల ద్వారా ప్రజలను కన్న బిడ్డలాగా పెంచి పోషిస్తున్నాడు. ఒక్క దావీదు గారికి ఇంకా చనిపోతే దేశం అంతా ఏడుస్తారు. దావీదు గారు చచ్చిపోయినప్పుడు 40 రోజులు ఏడ్చారు ఇజ్రాయేల్ చెప్పుకుంటున్నా, దేవుడికి మహిమ ఎంత ప్రభావం. 40 రోజులు ఏడ్చే వాళ్ళు ఈ తరంలో ఎవరన్నా ఉన్నారా? 4 రోజుల్లో కూడా మర్చిపోతారు. ఇంకొంతమంది అంటారు వీడు తొందరగా చెప్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అంటారు మా ఆయన్ని నేనే ఇష్టం పెట్టి చంపితే బాగుండు అనుకుంటా. ఇట్లా గడి గడికి స్టెప్స్కి మనం దిగజారిపోతా ఉంటాం. ఆయన 40 రోజులు చచ్చిపోతే ఏడ్చారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 40 చాలా లక్షల మంది, 40 లక్షల మంది కాదు, మోసే కాలంలోనే 40 లక్షల మంది ఉంటారు. ఇక దావీదు కాలం గడిచేయాలక ఇజ్రాయేలీ ప్రజలు 1,000,000,000 ఉంటారు. 1,000,000,000 మంది ఒక వ్యక్తి గురించి ఆడవడం అంటే అది చిన్న విషయమా? ఆలోచించిన ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఇజ్రాయేలీలందరికీ దీపం వంటి వాడవు, ఇజ్రాయేలీలందరికీ నువ్వు ఎలాంటి వాడవు, దీపం వంటి వాడవు, నువ్వు చచ్చిపోతే మేము బ్రతకలేము, నువ్వు చచ్చిపోతే ఈ రాజ్య పరిపాలన మేము చేయలేము, నువ్వు చనిపోతే నీతో దేవుడు మాట్లాడుతున్నట్టు మాతో డైరెక్ట్ గా మాట్లాడలేడు, నీకు చూపించినటువంటి కృప మాకు దొరకదు, నీలాగా కన్నీరు కార్చేటటువంటి రాజు మాకు లేడు, నీలాగా స్తుతించే రాజు మాకు లేడు, నీలాగా పాటలు పాడే రాజు మాకు లేడు, నీలాగా భక్తి చేసేటటువంటి రాజు మాకు లేడు, నీలాగా ప్రజలకి బాధలు వస్తే పట్టించుకునేటటువంటి రాజు మాకు లేడు, నీలాగా సమస్యలను పరిష్కరించేటటువంటి రాజు మాకు లేదు, నీవు మాకు కావాలి, నీవు మాకు కావాలి, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు ఒక అల్పుడు చేతిలో, ఒక ఆయుధం చేతిలో, ఒక బాణం చేతిలో, ఒక రథం చేతిలో నువ్వు చచ్చిపోకూడదు,
నువ్వు మా అందరికి దీపం వంటి, మేమందరం చచ్చిపోయినా పర్లేదు, నువ్వు మాత్రం బ్రతికే ఉండాలి. అది బయట అంటున్నారా? అదే నేను గత్తి పట్టుకుంటే ఏమంటున్నా తెలుసా? మీరిద్దరికి పడిన తర్వాత వస్తానంట. కానీ ఆయన ఏమంటున్నాడు? సైన్యానికి ముందెళ్ళి స్వార్థాన్ని చంపేసి, లోపల ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి, లోపల ఉన్న నిద్రను విడిచిపెట్టి, లోపల ఉన్నటువంటి తనకున్నటువంటి సౌకర్యాలను వదిలిపెట్టి, తనకున్నటువంటి పదవులు వదిలిపెట్టి యుద్ధం చేయడానికి వెళ్ళారు. మేము చెప్పు కూడా ఒకసారి దేవుడికి మహిమగాక ప్రభావం కలుగుదాక. అలాంటి పని వారిని పోగొట్టుకుంటారా? అలాంటి యోగ్యుని ఎవరైనా పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. మన ఇంట్లో కూడా బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో కూడా నిత్యము మన కుటుంబ ఎదుగుదల కోసం పాటుపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం పోగొట్టుకోవచ్చా? వాళ్ళకి హాని జరిగితే మనం నిలబడతామా? మన పునాదులు ఏమైపోతాయి? నీతిమంతులు పునాదులు పాడైపోగా ఎవరేమన్నా చేయగలుగుతారా? చేయగలరు. కాబట్టి కష్టపడే వారిని, కష్టపడి చదివే వారిని, వారిని మనం కాపాడుకోవాలి. ఉద్యోగం చేసేవారిని, సేవ చేసేవారిని, దేవుని పని చేసేవారిని మనం ఏం చేయాలో తెలుసా? కాపాడుకోవాలి. అయ్యా, నువ్వు మా అందరికీ ఇశ్రాయేలీయ ప్రజల దేశం అంతటికీ దీపం లాంటి వాడు అయ్యా. ప్రియదేవుడారా, అతను మండటానికి కారణం ఏమో తెలుసా? ఉదయాన్నే స్తుతి ప్రార్థన, మధ్యాహ్నం స్తుతి ప్రార్థన, సాయంకాలము స్తుతి ప్రార్థన. దేవుడు, 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 దేవుడు తర్వాతే ఏదైనా. సేవకు రెండు విషయాలు ఉంటాయండి. సేవకులకి రెండు విషయాలు ఉంటాయి. ఎప్పుడే గుర్తుపెట్టు, సేవకుడు ఫస్ట్ దేవుడికి సేవ చేయాలి, రెండోది ప్రజలకి సేవ చేయాలి. ఇప్పుడున్న ట్రెండ్ మొత్తం ఎంత నడుస్తుంది తెలుసా? ప్రజలకే సేవ, దేవుడికి సేవ లేదు. దేవుడికి సేవ చేసేది లేదు. మొత్తం ప్రజలు, 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 ప్రజలు. అడిగిపోతే ఒక రోగం పోదు, ఒక దెయ్యం పోదు, ఒక మంత్రం పోదు, ఒక వ్యాధి పోదు, ఒక బలహీనత పోదు. నా జీవితంలో నేను చెప్తున్నా ప్రదేశా, మొన్నటి వారం నేను ప్రకాశించలేదు నా చెవులు. నేను చెప్తున్నా నా దేవుడే నాకు సాక్షి. ఈ చెవులతోటి నాకు ఒక 20 మంది సాక్ష్యం చెప్పారు. అన్న, మీరు ఫోన్లో ప్రార్థన చేయగా మాకు కడుపు నొప్పి తగ్గింది, మీరు ఫోన్లో ప్రార్థన చేయగా కాలు నొప్పి తగ్గింది, మీరు ఫోన్లో ప్రార్థన చేస్తే జ్వరం తగ్గింది, మీరు ఫోన్లో ప్రార్థన చేస్తే మీరు విడుదల ఉందా? విడుదల, 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 విడుదల. వాళ్ళు ఎవరు నేను చూడాల, వాళ్ళ ముఖం గెలవు. నేను వస్తున్నానంటే ఆ ఊరు నుండి చుట్టుపక్కల నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక నేను ఆరాధన నడిపించిన ఒక పావు గంట వాక్యం ప్రార్థన చేయించి, గంటన్నర వాక్యం చెప్పి, ఒక పావు గంట ప్రార్థన చేపిస్తే ఆ సభకి ఒక 7 సేవకులు వచ్చారు. ఆ 7 సేవకుల్లో సేవకుడు చెప్పాడు, అయ్యా దగ్గర దగ్గర చాలా మంది కింద పడ్డారు, చాలా దయ్యాలు బయటికి వెళ్ళిపోతా నేను దర్శనంలో చూశాను. ప్రజలకి దయ్యాలు మళ్ళీ అసలు సాయంత్రం ఉన్న అదే ఊళ్ళో ఇక ఆరాధనకి మందిరంలోకి రాని వాళ్ళకి అడిగి పోయి ప్రార్థన చేస్తే తప్ప టప్ప టప్ప ఒక 5 దయ్యాలు కింద పడ్డాయి. మీకు వీడియో తీసింది ఒక్కటే పంపించింది, పక్కన శరణకున్నాడు, ఆయనే వాళ్ళని పట్టుకుంటున్నాడు. ఇంకా ఆయన వీడియో తీసేది ఎవరు ఆలోచించారు? ప్రియంకుడారా, అలాగా ఎంత విడుదలో తెలుసా? మాంత్రిక శక్తుల నుంచి, మరణ కట్ల నుంచి, రోగాల నుండి, వ్యాధుల నుండి, బలహీనతల నుండి, బంధకాల నుండి. పాస్టర్ అయిన తుది ప్రమాట ఏదో తెలుసా? మన కరెక్ట్గా ఏప్రిల్ మే నెలలో మా ఎదురుగా చర్చి ముందున్న మిరపు తోట మొత్తం పీకేస్తాం. దగ్గర దగ్గర 3000 మంది తుమ్మితో మీటింగ్ పెట్టిస్తాం. దేవుడికి మన పక్షాలన్నా, మన ప్రార్థించి మనం కోరుకుంటున్నా. ఇంకొక రోజు ఉంటాయా? ఇంకొక రోజు ఉంటాయి. ఇక్కడ సంఘ భారం, అక్కడ వాళ్ళ భారం. మనం చేయాల్సిన పని ఏదో తెలుసా? మనం ఇక్కడ నిలబడ్డాక ప్రపంచం అంతా కదిలించడం కాక దేవునికి మహిమాంగనంత ప్రభా. ఎన్ని కట్లు, ఎన్ని అజ్ఞానపు కట్లు, ఎన్ని సాంప్రదాయపు కట్లు, ఎన్ని దెయ్యపు కట్లు సంఘాన్ని ఆవరించి ఉన్నాయో ఆ దైవజనుడికి చెప్పించాను. అన్నా, ఈ కోణంలో ప్రార్థన చేయండి, మరి గొప్ప విడుదల పొందుతారు, ప్రజలందరూ విడుదల పొందుతారని చెప్పారు. దేవునికి మహిమ కలుగులు కాక. ప్రతిదిగుండాలా ఏమంటున్నాడు తెలుసా? లేవియ కాండము 16వ అధ్యాయము 30వ వచనం.
లేవియల కాండము 16వ అధ్యాయము 30వ వచనం. లేవియల కాండము 16వ అధ్యాయము, లేవియల కాండము 16వ అధ్యాయము, లేవియల కాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 30వ వచనం. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము ఆ దినమున మిమ్ము పవిత్రపరచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునట్లుగా ఒక సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకు వస్తారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే లేవీ కాండంలో మోషే అంటున్నాడు, అయ్యా ఒక్క 7 రోజులు ప్రాయశ్చిత్తార్థ పండుగలో పెట్టు, ఈ సంవత్సరం మొత్తం చేసిన పాపాలన్నీ ఈ 7 రోజుల్లో నేను శుద్ధి చేయబోతున్నా. ఎవడైతే కన్నీరు గారుస్తాడో, ఎవడైతే పాపాలు ఒప్పుకుంటాడో, ఎవడైతే పశ్చాత్తాప పడతాడో, ఎవడైతే గుండెలో ఉన్నటువంటి దుష్ట శక్తులను వదిలించుకోవటానికి ఇష్టపడతాడో, నేను వారిని ఆశీర్వదించబోతున్నా, నేను వారిని పవిత్రపరచబోతున్నా. సంవత్సరం మొత్తం మీద ఎన్ని అబద్ధాలన్న, సంవత్సరం మొత్తం మీద ఎన్ని వ్యభిచార క్రియలు చేశాను, సంవత్సరం మొత్తం మీద ఎన్ని మోసాలు చేశాను, సంవత్సరం మొత్తం మీద ఎన్ని దోషాలు చేశాను, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేసినా ఒప్పు చేసినా ఏది చేసినా ఆ 7 రోజుల ప్రాయశ్చిత్తార్థ పండుగలో ఎవడైతే తమ్ముడు తమ్ము శుద్ధి చేసుకుంటాడో, ఎవడైతే తమ్ము తమ్ము పవిత్రపరచుకుంటాడో, ఎవడైతే నా సన్నిధిని ఏడ్చి ప్రార్థన చేస్తాడో, నేను వాడిని పవిత్రపరచను. గొడవ చెప్పలేదుగా, నేను వాడిని పవిత్రపరచను. కన్నీరు రావాలి, చెవిటి పర్వదలే ఉండి గుండెల్లో దురాత్మలు పెట్టుకొని ఉదయం నిండా కురులు కసూయ పగబెట్టుకొని ఎంత ఎన్ని రకాలుగా పాస్టర్ గారు ప్రార్థన చేసినా ఇలా పశ్చాత్తాపం రావట్లేదంటే నీ లోపల సాతానుడు దిష్ట వేసుకొని కూర్చున్నాడు అని అర్థం. నీ హృదయం ఉపురుగులు పడ్డాయని అర్థం. నీ హృదయం నిండా గబ్బుతో నిండిపోయిందని అర్థం. నీ హృదయంలో మోసము నివాసం ఉంటుందని అర్థం. నీ హృదయంలో పాపము కూర్చొని దిష్ట వేసిందని అర్థం. ఫరో హృదయం కఠినం కావడానికి ఫరోలో ఉన్న గర్వం ఏందో తెలుసా, వీళ్ళు మా ఊరు నుంచి బయటికి వెళితే మా పనులు ఎవరు చేయాలి, వీళ్ళు మా దగ్గర ఉంటే మేము ఎవరికి కూలి ఇవ్వాల్సిన అవసరము లేదు, బానిసలనే పేరుతో ఉచితంగా వారితో పని చేయించుకోవచ్చు, వీళ్ళు ఈ ఊరిని వదిలిపెట్టి ఎలానే వెళ్ళకూడదు, మా కాళ్ళ కిందే ఉండాలి, మా కాళ్ళ కిందే ఉండాలి, మా చెప్పు చేతల్లోనే ఉండాలి, వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం కాదు, మేము వేసిన కుక్క బిస్కెట్లు మేమేసిన ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఇద్దరించినటువంటి చేతి బతుకులు తిని బతకాలి తప్ప మా దగ్గర కూలి అడగకూడదు, మా దగ్గర డబ్బు అడగకూడదు, మా దగ్గర ఏది కూడా అడగకూడదు. ఎందుకు కఠినపరుచుకుంటున్నాడో తెలుసా, పరం చాలా సార్లు బయలు జరిగిందా ఆ వంశం శ్రద్ధ కలిగి కొందాం. వాడు మనిషే కదా ప్రభు, అసలు ఏంది వాడి హృదయం ఎందుకు కఠినమైంది? ఇది జీతం చెప్పండి, దాని ఏమంటారు జీతం ఇయ్యాల్సి వస్తుంది చెప్పండి. ఎప్పుడు ఏ కంపెనీలోకైనా వెళ్ళండి, గుడ్డు సాకరీ చేస్తా ఉంటారు పాపం, 30 రోజులు అయితే అయిన తర్వాతనే ఇస్తాం, మధ్యలో అన్న మా నాన్నకి జ్వరం వచ్చిందన్నా, మా చెల్లెలకి బాగలేదన్నా, అన్న మా ఇంట్లో అమ్మకి మా చెల్లెలకి పెళ్లి జరగబోతుందన్నా, చూడటాడు రమేష్ నువ్వేమి మాట్లాడదు, నువ్వు 30 రోజులు పనిచేయాలి, పనిచేసిన తర్వాత జీతం తీసుకోవాలి అన్న, ఒక 2 వేలు ముందు అన్న, లేదు లేదు లేదు, నువ్వు మొత్తం పనిచేసినాకనే ఈ మనస్సు ఫరో మనస్సు కఠినం కావటానికి డబ్బు మీద ఉన్న ప్రేమతోటి ఇలా నడిచి వేస్తున్నా. దేని మీద ఉన్న ప్రేమ? డబ్బు మీద ఉన్న ప్రేమ, అభివృద్ధి మీద ఉన్న ప్రేమ, నేనే ఎదగాలనే స్వార్థం, నేనే గొప్పవాణ్ణి కావాలి అనేటటువంటి తాపత్రయం, భరత్కాల ఆసక్తులు అంటారు చెప్పండి, ఆసక్తులు భరత్కాల ఆసక్తులు బైబిల్లో రాయబడింది. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం చదవండి, కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో క్లియర్గా రాశారు. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము చేయదు, కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 5, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను
బ్రతకాల ఆసక్తులను ఆయనకి అసహ్యులు, దుష్టులను బ్రతకాల ఆసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఊర్లను కురిపించును, అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగమును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగో వచనం చూడండి, మీ కళ్ళు ఎదుగుతాయి. ఎవరెవరైతే దోచుకుంటున్నారో, ఎవరెవరైతే ఇతరులను అణిచి వేస్తున్నారో, దేవుడు చెబుతున్నాడు, ఓ మనుషులారా, ఓ నరులారా. నాలుగో వచనం, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మొట్టమొదటి దేవుడు ఎక్కడ ఉంటాడంట? పరిశుద్ధాలయంలో ఉంటాడు. మొన్న కూడా అంటున్నాడు, ఒక చిన్న వీడియో చూసిన, యెహోవా సర్వశక్తిమంతుడు కాదు, సర్వవ్యాప్తుడు కాదు అంటున్నాడు. సర్వవ్యాప్తుడు అంటే గంట మీద, రాయి మీద, చచ్చిపోయిన ఈగల మీద, కుక్కల మీద ఉన్న రాపిచ్చోడ పరిశుద్ధ ఆలయంలో ఉంటాడు. పరిశుద్ధ ఆలయం ప్రతి మండలంలో ఉంటది, ప్రతి జిల్లాలో ఉంటది, ప్రతి రాష్ట్రంలో ఉంటది, ప్రతి దేశంలో ఉంటది. ఎక్కడ పెడితే అక్కడ ఉంటాడు సర్వవ్యాప్తుడు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. రెండుది, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆకాశమందున్న సింహాసనం వేసుకొని ఎవరు చూస్తున్నాడో చూడండి, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నీతిమంతులను పరిశీలిస్తాడు, దుష్టులను పరిశీలిస్తాడు, ఆశక్తులను పరిశీలిస్తాడు. ప్రతి ఒక్కడికి భూలోకంలో ఖచ్చితంగా దేవుడి చిన్న దెబ్బలు ఉంటాయి. వాడు నీతిమంతుడైతే వాడికి దేవుని యొక్క ముఖదర్శనం అందుతుంది. వాడు దుష్టుడైతే వాడి మీదకి ఉరులు, శాపములు వస్తాయి, దేవుని యొక్క ఉగ్రత వస్తుందని బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. మందిరానికి వచ్చిన మనం కూడా ఇతరులను తొక్కాలని, ఇతరులను అణిచివేయాలని. మేము దేవుని బిడ్డలం కదా, మేము దేవుని బిడ్డలం. నీకంటే అన్యుడు నీతిమంతుడు అనుకో, నిన్ను కూడా తగ్గేస్తాడు. నీకంటే అన్యుడు దీనుడు అనుకో, నీకంటే నీ శత్రువు మంచుడు అనుకో, నిన్ను కూడా తిరిగేస్తాడు. అర్థంతుందా? కాబట్టి దేవుడు పక్షపాతిగానే కాదు. కాబట్టి మనం ఏ పొద్దు దేనికి వెళ్ళి దేని పక్షాన్ని ఉండాలి? నీతి పక్షాన్ని ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయం అక్కడ వచ్చినాడు, ఎవడైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో తప్పుడు తాము 7 దినములను పవిత్రపరచుకుంటారో, నేను వారి దోషములను, వారి పాపములను, వారి శాపములను, వారి మీద ఉన్నటువంటి సాతాన తంత్రములన్నింటినీ కొట్టివేసి నేను వారిని పవిత్రపరుస్తాను. వారు చవిటి పనులుగా ఉండరు, వారు ఎండిపోయినటువంటి భూమిలాగా ఉండరు, వారు ఇదిగో అరణ్యములాగా ఉండరు, వారు ఎడారిలాగా ఉండరు. నేను వారిలో జీవ చల నదులను ఉపగిస్తాను, వారిని ఉజ్జీవపరుస్తాను, వారిని కరుణిస్తాను, వారికి ఆరోగ్యం ఇస్తాను, వారికి బలపరిస్తాను, వారికి శక్తినిస్తాను, వారికి నా అభిషేకం ఇస్తాను, వారికి నా కృపణిస్తాను. హల్లెలూయా. ప్రతిదేవుడారా, ₹30 లక్షల అప్పు అంట. 30 లక్షల అప్పు 2 సంవత్సరాల నుంచి తీసుకొని ఇవ్వట్లేదా? రేప్రా ఎల్లుడ్రా, రేప్రా ఎల్లుడ్రా, రేప్రా ఎల్లుడ్రా. నీకు ఇచ్చే బాగుంది గారు. ఇంకా ఎవరో చెప్పారంట, పలానా పాస్టర్ గారు ఇంకో ప్రార్థన చేస్తారు, ఇక నా అడ్రస్ తీసుకొని ఇచ్చాను. దేవా స్తోత్రం. పుస్తకం లేకపోతే సెల్లోనే రాసుకున్న పేరు. ప్రభువా, నిశ్చితమైతే కార్యం జరిగించేయని రోజు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మహాగ్రహం బట్టి 2 రోజుల క్రితం ఫోన్ చేసి, అన్నా నువ్వు ప్రార్థన చేసావో లేదో నాకు తెలియదు కానీ 10 లక్షలు ఇచ్చిపోయాడు. దేవుడికి మహిమాగ్రహం 10 లక్షలు ఇచ్చిపోయాడు. ఇక మిగతా 20 లక్షలు ఇయ్యారా? నువ్వు ప్రార్థన చేయన్న, నేను మేలు చేస్తాను. అమ్మే, దేవుడికి మహిమ కలుగును కదా. ప్రతి ఒక్కసారి మా మరలా చూద్దాం. నీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. నీ శత్రువు తలను చితకు దొరుకును గాక. నీ మీదకి లేచిన ప్రతి ఒక్క శత్రువుని నీ కళ్ళెదురుగా కొట్టి వారికి బుద్ధి చెప్పును గాక. ప్రతి ఒక్క సంగమ మరలా చిత్ర ప్రార్థన ఆపకూడదు.
నిన్ను పవిత్రపరచుకో, నిన్ను శుద్ధి చేసుకో, నిన్ను కడుక్కో, నీ వంశాన్ని కడుక్కో, నీ ఇంటిని కడుక్కో, నీ పిల్లల్ని కడుగు, నీ పిల్లల కోసం ఏడు, నీ భర్త కోసం ఏడు, నీ భార్య కోసం ఏడు, ప్రతి ఒక్కరి కోసం నువ్వు విజ్ఞాపనం చేస్తా ఉండవు. పవిత్రపరచుకునేదేవుగాక. కీర్తన గ్రంథంలో 39:3 చూడండి, కీర్తన గ్రంథం 39:3, కీర్తన గ్రంథము 39:3, కీర్తన గ్రంథము 39:3, నా గుండె నాలో మండుచుండెను, నేను నీ నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట ద్వారా పలికి తిని, నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనుచున్నాను, నా దినముల పరిమాణము నీవు పెద్దగంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిన నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం ఊపిరివని ఉన్నాడు, మనుషులు బట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. ఏమి రాస్తున్నాడండి, ఎంత లోతైన మర్మం రాస్తున్నాడు. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టించుండెను. దేవుని వాక్యాన్ని చదువుతుంటే మనకేం పుట్టాలంట, మంట మంట మంట. చాలా మంది చలారిపోతారు, అది కదా తెలుసా, వంట 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 మీద పెట్టండి, కాన్సన్ట్రేషన్ బైబిల్ మీద పెట్టండి. ఏ పొద్దు చూడండి, నేను ఏ ఇంటికైనా వెళ్ళని సిస్టర్ నిజనా, ఏ ఇంటికైనా వెళ్ళని, వీళ్ళు ప్రతిరోజు కిచెన్ లోనే ఉంటారు, ప్రతిసారి చపాతి చేయటము, ప్రతిసారి కూర చేయటము, సాయంత్రానికి పెరుగు పచ్చిపులు చేయటము, ఏదో ఒకటి కనపడుద్ది. కానీ నేను ఎవరన్నా బైబుల్ పట్టుకుని చదివేవాళ్ళు నా కళ్ళతో తోడుచు మన చర్చిలో అయితే. కారణం ఏదో తెలుసా, వాళ్ళు ఏమైపోతున్నారు, చల్లారిపోతున్నారు. ఆయన గుండె ఎలా ఉంది, మండుతుంది. మరి మన గుండె ఏమైపోతుంది, చల్లారిపో. గుండె చల్లారిపోగానే సినిమా పాట ఏర్పడతారు, సినిమా పాట ఏర్పడగానే చల్లారిపోయింది కదా గుండె, వెంటనే 5 నిమిషాలు కంట్రోల్లో ఉంటాం. ఎలా ఉంటాం కంట్రోల్లో, చల్లారిపోయిన తర్వాత ఉంటాం, దేవుడు పడతాడేమో, సినిమా పాట కదా, సినిమా పాట కదా, పాడకూడదు అనుకుంటాం. ఇంకొక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత వాడు ఇంకా 10 సౌండ్ పడతాడు, ఇంకా చిన్నగా ఇట్లా కావాలి, స్టెప్ వేస్తూ ఉంటాం, ఇట్లా ఇట్లా తర్వాత ఊగుతూ ఉంటాం, ఇట్లా ఊగుతూ ఉంటాం, ఊగుతూ ఉంటాం. ఎవరు రాడు కదా, ఎవరు లేడు, నేను అందదాన్ని అన్నాను కదా అని ఇంకా పాట ఉంటాం, ఇంకా పాట కూడా వచ్చేస్తాం. ఇంకా ఒక అరగంటలో నుండి ఆత్మ సంబంధమైన బిడ్డగా ఎట్లా మార్చేసిండు, శరీర సంబంధమైన బిడ్డగా మార్చేసాడు. ఇప్పుడు వాడు ఎంత సంతోషిస్తాడు, ఆ పాట పెట్టింది నీకోసమే, అంత సౌండ్ పెట్టింది నీకోసమే, నిన్ను ఆడుకోవడం కోసం వాడు ఎంత సౌండ్ అయినా పెడతాడు. వాడి లోకాన్ని ఎట్లయినా వాడు ఉంటాడు. ఈ లోకం వాడితే మందే చెప్పండి, వాడితే మందే వాడిది. పొద్దున్నే నీకు జోన పాట పాడతాడు, నిద్రపో నిద్రపో నిద్రపో. వాడేవుడు శుభ్రమోతం పాడతాంటే నువ్వు నిద్రపోతావు, పక్కింటి శుభ్రమోతానికి నువ్వు నిద్రపోవడం ఏంటి, చల్లారి కొడతా ఉంటాడు. నేను చేస్తా ఉంటాడు, చల్లారి కొడతా ఉంటాడు. గట్టి చెప్పాలి, చల్లారి కొడతా ఉంటాడు. దావీది గారి గుండె ఎలా ఉందట, మండుచు. దావీది గారిని గురించి ఇందాకేమో రాసిన తెలుసు, ఆయన ఏమన్నాడు, అభిషేక్ ఇజ్రాయేలీలందరికీ నువ్వు దీపము వంటి వాడవు. ఎందుకు దీపం వంటి వాడు తెలుసా, వాక్యాన్ని ధ్యానిస్తా. ఈరోజు ఈ పాట రాసిన చూసిన ఈ పాట దావీది ఒక్కడే కాదు పాడేది, 100 పాటలు ఉన్నాయి దావీది గారి కీర్తన. ఆ దేశం మొత్తం పాడుతుంది దావీది గారి పేరును ఊరికి నామ బయటికి. అసలు ఎట్లాంటి పదాలు ఉన్నాయన్నా, ఈ పదాలన్నీ ఎట్లా వస్తున్నాయి, ఈ మాటలన్నీ ఎట్లా వస్తున్నాయి, ఈ యొక్క పాటను ఎట్లా కట్టాడు అని దేశం ఉలిక్కి పడుతుంది ఆ భక్తికి. మహా భక్తుల్లోనే అగ్రగణ్యుడు అంట దావీది గారు, భక్తుల్లోనే ఎలాంటి వాడు అంట, అగ్రగణ్యుడు. ఆయన ఆయన చెప్పే మాటలు, ఆయన చేసే శాసనాలు, ఆయన పాడే పాటలు బట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన ఏ పాట రాసినా వాక్యం నుంచే రాస్తున్నాడు, ఏ పాట రాసినా దేని నుంచి రాస్తున్నాడు, వాక్యంలో నుంచే రాస్తున్నాడు.
ఎంత స్పష్టంగా రాస్తున్నాడు యేసయ్య గారు రాశారు, నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో వినవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజ కృపా సాగర అనంత స్తోత్రార్హుడా. చూడండి, ఒక మనిషికి సమృద్ధిగా కృపను అనుగ్రహిస్తున్నాడంట, ఆయన కనిపెట్టాడు నాకే సమృద్ధిగా కృపణిస్తున్నావు నాకు అర్థమైందని అది పాటలో రాశాడు. ఆమేన్. అనంత స్తోత్రార్హుడు అని ఆయన స్తుతిస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ప్రదేవులారా చూడండి, ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే నువ్వు మండుతావు. వాక్యం చదవకుండా పోతే నేను ఆకర్షణ సాధన బయటికి పొంగనే అడిగి బొమ్మనే వాళ్ళ దాంట్లో నేను అల్లుకునేటట్లు చేస్తాను. వాక్యం చదవకుండా పోతే ఏది పాపము నీకు తెలదు కాబట్టి ఎంతగా పాపంలో పడిపోతాం. ఇప్పుడు మేము ఎందుకు పడిపోవట్లేదు తెలుసా? మేము పొత్తు పొంతులు గంటల గంటలు బైబిల్ చదివి బయటికి వెళ్తాం. ఏది తప్పు ఏది ఒప్పు మాకు తెలుసు కాబట్టి, ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో మాకు తెలుసు కాబట్టి మేము అక్కడ పాపంలో పడట్లా. మరి నువ్వు ఎందుకు పడుతున్నావు? ఒక చిన్న చికెన్ ముక్కకి ఎందుకు పడిపోతున్నావు? ఒక చిన్న బంధుత్వానికి ఎందుకు పడిపోతున్నావు? ఒక చిన్న ఆప్యాయత పొగడతకి ఎందుకు పడిపోతున్నావు? ఒక చిన్న పిలుపుకి ఎందుకు పడిపోతున్నావు? ఒక చిన్న మెప్పుకి ఎందుకు పడిపోతున్నావు? ఏ మన తల్లి చెప్తుంది, ఒక చెల్లి ఫోన్ చేసింది. ఎక్కడి నుంచి? కోదాడ నుంచి. నేను పోయి అతని మీద చాతపడి చేస్తే కారు వేసుకొని పోయేలా ఎల్లగొట్టించాను. భార్య ఏమో ఏసీలోకి నడిపించాను. తల్లి ఏమో ప్రాణం పోయినా నువ్వు ఏసీ నమ్ముకోవడానికి లేదు మాలయ్యారు. ఇటువైపు భార్య ప్రార్థన, అటువైపు తల్లి యొక్క ప్రేరేపణ. ఏ ఏమో ఖచ్చితంగా నువ్వు మాలేస్తేనే లేకపోతే ఆస్తులు నీకు బాగలేదు. ఆమెమో నువ్వు వద్దు, ఐవచనుడు దూరం నుంచి వచ్చి నీకు విడిపించి నువ్వు ఈరోజు బతుకున్నావు అంటే యేసు ప్రభువు కృపలను బతికా మళ్ళీ వస్తే శక్తులు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తుంది. నా భర్తకు రక్షణ కావాలని ఏడుస్తుంది. ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది. అటువైపు ఏమో తల్లి, ఇటు సెంటర్కి పోతేనేమో బంధువులు చుట్టాలు స్నేహితులు. ఏది మన మతంలోనే ఉండాలి, మన దాంట్లోనే ఉండాలి. ఎట్టి బాగా ఇదిగో ఏదో తొలగిస్తాం, ఏదో తొలగిస్తుంటాము. ఇదిగో ఇవేం చూపడం తీసుకోం, ఇవేం చూపడం తీసుకోం, ఏదో ఏదో తొలగిస్తాం. ఇచ్చి డబ్బులు ఇచ్చి మతంలోకి పరిశుద్ధతలోకి రాకుండా అవుతున్నాం. ఈ అమ్మాయి ఒక్కటి ఒకవైపు, వాళ్ళంతా ఊరంతా ఒకవైపు. ఇప్పుడు ఆ మనిషి ఎవరికెళ్ళి ప్రేరేపించబడుతున్నాడు? డబ్బులు ఇచ్చే వాళ్ళకి. భార్య డబ్బులు ఇస్తుందే, భర్త ఇచ్చిన డబ్బులు ఇచ్చే భార్య ఖర్చు పెట్టింది. వాళ్ళేమో నీకేం కావాలడు, నువ్వు మాత్రం వేసేని నమ్ముకున్నావు, నువ్వు మాత్రం మొత్తం నిన్ను ఆ కేరళ తీసుకోవటం. కేరళకి అయ్యే ఖర్చు అంతా మాదే, కేరళకి అయ్యే ఖర్చు అంతా మాదే. ఉచితాలు ఒక్క ఆత్మ కోసం ఎంత ఇద్దము చూడండి. ప్రియం పిల్లరా, నీ లైఫ్ లో అర్థమవుతుందే, నిన్ను లాక్కొని పోయి నీ ఒక్కసారి తిను, ఈ ఒక్కసారి నా ఈ ఒక్కసారి నేను నేను ప్రాణం, నేను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రాణ స్నేహితుడు. ఈ ఒక్క బెగ్గు, ఈ ఒక్క బెగ్గు, ఈ ఒక్క బెగ్గు, ఒక్క బెగ్గు వంద బెగ్గులకు మార్చేస్తాను. ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? చూడండి, అపొస్తల కార్యములు 15:14 అపొస్తల కార్యములు 15 నువ్వు అనుకుంటున్నావు నీ ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ లోపల ఎవరున్నారో నీకు తెలియదు, నీ బంధువుల లోపల ఎవరున్నారో నీకు తెలియదు, నీ చుట్టాల లోపల ఎవరు పనిచేస్తున్నారో నీకు తెలియదు. నిన్ను నడిపించేది ఒక సేవకుడే ఆత్మీయతలోనికి పరలోకంలోనికి. నిన్ను తీసుకెళ్లేది విశ్వాసులే. విశ్వాసులతో మాత్రమే మనం సహవాసం చేయాలి. పాపులతో సహవాసం చేస్తే చల్లారిపోతాను. చదువు అపొస్తల కార్యములు 15:14 అపొస్తల కార్యములు అన్య జనుల్లో నుండి ఒక రక్షణ తీసుకున్న కొత్త వైపు
అపొస్తలకార్యములు 15:14 అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నందుకు వారిని ఎలాగూ మొదట కటాక్షించిన సుమ్యోను వివరించి ఉన్నాడు. ఆమేన్. ఏం చేసినట్ట దేవుడు దేంట్లో నుంచి అంటే లాక్కొనిచ్చింది సింహంలోనికి అన్య జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నాడు. ఎందుకు? నిన్ను ప్రతిష్ఠించుకునేందుకు నువ్వు మండలకి, నిన్ను ఏర్పాటు చేసుకునేందుకు నువ్వు మండలకి, నిన్ను ప్రత్యేకమైన జనముగా చేసుకునేందుకు నువ్వు మండలకి, నువ్వు అనేక మందిని మండించాలని, నువ్వు అనేక మందికి భక్తిని నేర్పాలని. అన్ని జనాంగాల్లోంచి లాక్కొనిచ్చాడు. ఎక్కడి నుంచి లాక్కొనిచ్చాడమ్మా? అన్ని జనాంగాలలో నుంచి లాక్కొనిచ్చాడు. దేవునికి మాటలు మహిమంగళత ప్రభావం. యెహోషువ గ్రంథం 23 చూడండి. యెహోషువ గ్రంథము 23:16 23:16 చాలా జాగ్రత్తగా యెహోషువ గ్రంథం అందరు వేయాలి. తీసుకురా మిస్టర్ ఉపదేశి. యెహోషువ గ్రంథము 23:16 అందరు వేయాలి. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరు ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన యెడల యెహోవా కోపం మీ మీద మండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రంగా నశించిపోదురు. నేను ఏం రాసిన యెహోషువ రాసిన, మీరు ఎప్పుడైతే విగ్రహాల దగ్గరికి వెళ్తారు, మీరు ఎప్పుడైతే లోకాచారాల దగ్గరికి వెళ్తారు, మీరు ఎప్పుడైతే లోకంలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్తారు, మీరు ఎప్పుడైతే బరులు అర్పించడానికి, మీరు ఎప్పుడైతే బోనాలు ఎత్తడానికి, మీరు ఎప్పుడైతే పాప పనులు చేయడానికి, మీరు ఎప్పుడైతే జాతరలకు వెళ్తారు, మీరు ఎప్పుడైతే తిరణాలకు వెళ్తారు, మీరు ఎప్పుడైతే మీకు ఇష్టం వచ్చినటువంటి బంధువుల యొక్క చుట్టరేఖల దగ్గరికి వెళ్తారు. చదువు యెహోషువ రాస్తున్నాడు. మీకు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనలను మీరి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరించిన ఎలా యెహోవా కోపము మీ మీద మండును, యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రంగా నశించిపోదురు. కాబట్టి ఆ విగ్రహ శాపాలన్నీ ఏం చేయాలి? విడిపించుకోవాలి. మనం అనుకుంటా పాస్టన్నా మేము ఇంకా అప్పుల్లో ఉన్నాం, ఏంటి అసనా మాకు ఇంకా అభివృద్ధి లేదు, ఏంటి అసనా మేము ఇంకా ఆశీర్వాదాలను అనుభవించలేకపోతున్నాం, ఏంటి అసనా మేము ఇంకా కోరుకున్న రేపుకు చేరలేకపోతున్నాం, ఏంటి? నువ్వు చేసిన తరతరాల విగ్రహం నువ్వు ఈ సంవత్సరం మారావు. నువ్వు మారి 10 ఏళ్ళైంది, నువ్వు మారి 20 ఏళ్ళైంది, నువ్వు మారి 10 ఏళ్ళైంది. కానీ మీ తాతలు ఆదాము కానించి చేసిన విగ్రహారాధన శాపం నడిపోయింది గడిపోయింది. ఒక్క వండి వేసే నమ్మకంగా రక్తంతో మనం గడగబడ్డాం. మన శాపాలు గడగబడ్డాయా? మన ఇంటి మీద ఉన్నటువంటి నష్టాలు గడగబడ్డాయా? మన వంశం గడగబడితే ఒకవేళ నిన్ను ఉగ్రత నుండి నిన్ను మరణం నుండి తప్పించొచ్చేమో, కానీ ఆ శాప వేర్లైతే అలుపుకునే ఉన్నాయి. అవి అన్ని క్లారిటీ రావాలంటే ఏం చేయాలి తెలుసా? వాగ్దానం పొందుకోవాలి దేవుడి కాడ. ఏమున్న వాగ్దానం తెలుసా? ఇది మొదలుకొని పాపములన్నీ ముగ్గు వలె తుడిచి వేసుకుని వాటన్నిటిని తీసుకెళ్లి సముద్రంలో ఎత్తి భారం వేసుకుని ఇక నుంచి నువ్వు విశ్వ విజేతవి, ఇక నుంచి నీకు ఎలాంటి శాపం అండదు. నేను చూసి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అలోచి సరదా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏడుస్తున్నా, ప్రభు నా ఇంటి మీద శాపం ఉందయ్యా, నేను ఏంది ఇలాంటి జీవితం జీవిస్తున్నా, ఏమీ లేని ఇది ఒక కాలు ఇట్లా వేస్తే ఆనుకోని స్థితి నాకు ఆ రోజు. ఆ రోజు చెప్పాడు యెషయా గ్రంథం 60 ఒకసారి చూడండి, లాస్ట్ వచ్చిన చూడండి అక్కడ రాస్తాడు యెషయా గ్రంథం 60 సూటిగా మాట్లాడాడు, డైరెక్ట్ గా చెవులను చెప్పాడు. యెషయా గ్రంథం 60 చదవాలి, ఈ అధ్యాయం మొత్తం నీ జీవితంలో నెరవేరుతున్నాను. యెషయా గ్రంథము 60 యెషయా గ్రంథము 60
ఇరవై నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20 నుంచి నీ సూర్యుడికి నమస్తమిప్పుడు నీ శత్రుడు క్షీణిపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తములవు, నీ చెవులందరూ నీతిమంతులైందరు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను పనిని నేను చేసిన పనిగాను ఉండి దేశం శాశ్వతంగా సుందరించుకుందరు. వారిలో ఒంటరి వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమును. యెహోవాను నేను తగిన కాలమే కార్యము దొరపెట్టుగను. ఆమేన్. ఏం మాట్లాడాడు? నాతో మాట్లాడేదా? మాట్లాడలేదా? స్వయంగా మాట్లాడేదా? లేదా ఇంకొక మాట ఉందో చూడండి. 18 వచ్చిన చూడండి. ఇకను నీ దేశము బలత్కారం అనే మాట వినబడదు. ఇకను నీ దేశమా బలత్కారం అనే మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అన్న మాట గాని నాశనం అన్న మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రక్రియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకొద్దువు. ఆమేన్. దేవునికి మహిమ. ఈ మాట డైరెక్ట్ మాట్లాడిందా? ఒక పేపర్ తీస్తే ఆ పేపర్ నుంచి మాట్లాడిందా? డైరెక్ట్ గా మాట్లాడు. మనం పేపర్ నమ్మినట్టుగా డైరెక్ట్ గా నమ్మనే నమ్ము. డైరెక్ట్ గా వాగ్దానాలు పొందాడండి ఎవడు నమ్మడు. డైరెక్ట్ గా అబ్రహాము దగ్గరికి కళ్ళలో వచ్చి మాట్లాడు. డైరెక్ట్ గా ఇస్సాకు దగ్గరకు వచ్చి మాట్లాడు. డైరెక్ట్ గా యాకోబుతో డైరెక్ట్ గా భౌతిక శరీరంలో వచ్చి బాక్సింగ్ చేసుకున్నాం. గుర్తుకున్నారు ఇద్దరు నైట్ అంతా. డైరెక్ట్ లైవ్ లో వచ్చేసారు. మరి డైరెక్ట్ గా పొందానంటే పేపర్ వాగ్దానాలు అమ్ముతారే? పేపర్ వాగ్దానాలు నెరవేరాలని దాని మీద ఏ ఇంటికి వెళ్ళకు తీసుకొస్తారు. పేపర్ తీసుకుని వస్తారు. అనా ఇది మంచి వాగ్దానమేనా? అనా ఇది మంచి వాగ్దానమేనా? అనా ఇది మంచి వాగ్దానమేనా? ఇంకా నెరగటం, దానికి నేను ఏదో చెప్పటం, దానికి తృప్తి చెందటం, అది నెరవేరదు, అది వచ్చే సందర్భాలు అది డస్ట్బిన్ లో పోంది, మళ్ళీ కొత్త దిద్దడు. అది దేవుడు కాడ తీసుకోరా అంటే పేపర్ కాడ తీసుకుంటారంట. ఏంటి అబద్ధానికి నిజానికి తేడా ఇదే. వాగ్దానాలు రెండు చెప్పండి. వాగ్దానాలు రెండు, ఒకటి దేవుడు ఇచ్చే డైరెక్ట్ గా ఇచ్చే వాగ్దానం, రెండోది మనం తాత్కాలికంగా మన సాటిస్ఫాక్షన్ కోసం మన ఆనందం కోసం మనం తీసుకునే వాగ్దానం. దేవుడు ఇచ్చేది ఎంత బలంగా ఉంటది? నువ్వు నీ యొక్క శరీరాన్ని సుఖపరుచుకుంటూ దాన్ని తృప్తిపరచుకోవడం కాదు. దాన్ని ఏం చేస్తున్నావు? అమ్మా శరీరమా, అంతసేపు ప్రార్థన చేయడం మన వల్ల కాదు, కానీ నువ్వు పేపర్ ఇస్తాడా జనరల్ ఫస్ట్ తీసుకున్నావు తప్ప దేన్ని నలగొట్టలేక పేపర్ తీసుకుంటాను. నువ్వు ఈ శత్రువు ఎవరు? అదే మాంసము ముద్దలు తెచ్చి దేవుడి దగ్గర ఇట్లా కూర్చొని ఒక 3 రోజులు ఆ మాంసపు ముద్దలు వేసే అంకితం చేసి ఏడిస్తే దేవుడే డైరెక్ట్ గా వచ్చి నీకు వాగ్దానం ఇచ్చిన కాక ఈ మాంసాన్ని సుఖపరచడం కోసం, దీంట్లో ఉన్న రక్తాన్ని సుఖపరచడం కోసం, దీంట్లో ఉన్నటువంటి సుఖాన్ని ఇంకా అధిక సుఖం చేయడం కోసం నువ్వు ఏం నేర్చుకున్నావు? లోకస్తులు నేర్చుకున్నటువంటి వాగ్దానాన్ని నేర్చుకున్నావు. పాత నిబంధన పరిశుద్ధులు ఎవ్వరికీ ఈ వాగ్దానాలు తెలియదు. తెలుసా మీకు? పాత నిబంధన పరిశుద్ధులు ఎవరికి వాగ్దానం తెలియదు. ఎవరికి తెలుసా? కొత్త నిబంధన విశ్వాసులకు మాత్రమే ఈ పేపర్ వాగ్దానాలు తెలుసు. కొత్త నిబంధన విశ్వాసులు ఏం నేర్చుకున్నారు? సుఖాన్ని నేర్చుకున్నారు. పాపం దేవుడు నేను క్షమించానని చెప్పగలిగే వీడంతా తీడనుకుంటాడు. నన్ను దేవుడు క్షమించింది. దేవుడు చెప్పాలని పాపాన్ని తుడిచేసేదని దేవుడు చెప్పగలిగే నీ అంతటి అది మరుసటి రోజు 4 రోజులు వస్తుంది. 4 రోజులు బాగానే ఉంటావు, 5వ రోజు మళ్ళీ ఇంకా రా రా ప్రాంతీసీ సదాపుగా ఇంకా రబ్బు దగ్గుదారా కళ్ళు దగ్గుదారా అని అంటది. మళ్ళీ 4 రోజులు పోతావు, కళ్ళు కలుగుతావు, మళ్ళీ సారాన్ అవుతావు, తాకిన తర్వాత మళ్ళీ అన్న మళ్ళీ ఫోన్ చేశానా, ఇక ఒక్కరోజు తప్పు చేసినా, ఇంకా తాగనా, ఇంకా బాగా అని అంటావు. మళ్ళీ 1 రోజుల తర్వాత ఆ ఏడ్చిన అన్నతో ఇచ్చిన వాగ్దానం గుర్తు వచ్చి ఒక అన్న పేరు తెలుసుకొని 1 రోజు అవుతాం. 1 రోజు ఆగిన తర్వాత మళ్ళీ పాపం ఏం చేస్తా తెలుసా? మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ రా అని పిలుస్తా. ఇంకా అప్పుడు మళ్ళీ పాస్టర్ చూడట్లేదు అని చెప్పి పాస్టర్ ఫస్ట్ ఎవరిని పక్కన పెట్టినావు? దేవుడు. తర్వాత ఎవరిని పక్కన పెట్టావు? పాస్టర్. తర్వాత ఎవరిని పక్కన పెడతావు? భార్య.
తలతోటి పక్కన పెడతావు తమ్ముడిని, తొందరగా కొడుకుని, తర్వాత కూతుర్ని, తర్వాత బంధువుని, తర్వాత ఫ్రెండ్ని, అందరూ అయిపోతారు. వాళ్ళు చెప్పి 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 ఇసుకి ఆ పాపాన్ని వీడు జయించలేడని డిసైడ్ అయిపోయాడు. వీడు మారనే మారడు, వీడు మారనే మారడు అయిపోతుంది. చూద్దాం ప్రజలు పెట్టారు ఇర్మియా గ్రంథం 20:9. ఇర్మియా గ్రంథము 20:9 వచ్చే సంవత్సరం స్త్రీలకు చెప్తున్నా అసలు వాగ్దానాలు తీసేస్తా, నిజంగా చెప్తున్నా డైరెక్ట్ గా ఏసఐ మీతో మాట్లాడు కాదు ఆ స్థాయికి తీసుకొని వస్తాను. ఇర్మియా గ్రంథం అద్దె చేసిన కూడా చర్చకి రాదు మొత్తం. ఇర్మియా గ్రంథం 20:9 ఆయన పేరు ఇర్మియా గ్రంథం 20:9 సోదరు ఎక్కడ నిద్రపోయినా 20:9 సరే ఆయన పేరు నేను అర్థం ఆయన నామమును బట్టి ప్రకటిపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయములలో అగ్నిమునే మండుచు నా ఎముకలలోనే మోయబడి ఉన్నట్లు నేను ఓర్చి యోర్చి విసిగి ఉన్నాను చెప్పక మానలేను చెప్పక మానలేను చెప్పడమ్మా సువార్త చెప్పకుండా ఆగిపోతున్నాడా కడుపులోనే పెట్టుకొని దాచుకుంటున్నాడా ఆ మంట సువార్త చెప్పాలనే మంట ఇర్మియా ఏం చేస్తుంది మండిస్తుంది. మరి మనం 100 సార్లు తప్ప మీ చుట్టూ పక్కన ఉన్న బంధువులకి చుట్టాలకి స్నేహితులకి అందరికి చెప్పండమ్మా అంటే మేము ఎన్నిసార్లుగా వాళ్ళు ఏది పెడితే తింటాం మా ఇంటికి వాళ్ళు వచ్చి తింటారు కానీ మేము మాత్రం సువార్త చెప్పనే చెప్పం మేము మాత్రం సువార్త చెప్పనే చెప్పం మా నా హృదయములలో ఉన్న మంట ఓర్చి ఏర్చి ఏం చేస్తున్నట విసిగి ఉన్నాను చెప్పక మానలేను. దేవుడు నా లోపల ఏదైతే ప్రవచనం పెట్టాడో దేవుడు నా లోపల ఏదైతే భారం పెట్టాడో దేవుడు నా లోపల ఏదైతే విషయాలు పెట్టాడో అది నేను ఇతరులకు చెప్పకుండా ఉండలే అది నన్ను మండిస్తుంది అది నన్ను ఏం చేస్తుంది మండిస్తుంది గట్టిగా సర్పసంధారం చెప్పలే ఏం చేస్తుంది మండిస్తుంది మంట మండిస్తుంది నన్ను మంట మండిస్తుంది అది నేను చెప్పకుండా ఉండలేను. దేవుని వాక్యము ఇదిగో నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి యుగ యుగాలు నారని అగ్నిగుండంలో కాలిపోవడం నాకు ఇష్టం లేదు నా బంధువు నా ఫ్రెండు నా స్నేహితుడు నా శ్రేయోభిలాషి నాకు అప్పించేవాడు నాకు మేలు చేసేవాడు నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రోత్సహించేవాడు నన్ను బలపరిచేవాడు నాకు ఆదరణ మాటలు చెప్పేవాడు మన ఆ శత్రుడు ఊరికి వెళ్తే అక్కడ చెప్తున్నాడు వాళ్ళ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంట శత్రుడు ప్రేమించే వ్యక్తి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ప్రార్థన చేస్తున్నాడు అన్నా మా ఇంటి కడుగులు ఎవరు నాకు సహాయం చేస్తారో నాకు తెలియదు కానీ ఈ వ్యక్తి మా అమూరాత్రే కానీ ఇతను నాకు మేలు చేస్తాడని చెప్పాడు. ఎక్కడో ఉండొచ్చు నీకు మేలు చేసేవా కానీ అతన్ని కూడా నువ్వు పరలోకం చేర్చదవు గాక అతని కూడా జీవ గ్రంథంలో పేరెక్కించదవు గాక నువ్వు మండితే వారిని మండించదవు కాక నువ్వు మానస్సు నీ కడుపులో ఈ రోజున మాట్లాడుకున్నదంతా కూడా ఆ చీర బాగుంది ఈ వంట బాగుంది ఆ కూర బాగుంది వీటి గురించి గంటలు గంటలు డిస్కషన్ చేస్తున్నావు కానీ నువ్వు ఏసీని నమ్ముకో నీ మీదున్న శాపం పోతుంది నీ మీదున్న పాపం పోతుంది నీకు నెమ్మదినిస్తాడు నీకు విశ్రాంతినిస్తాడు నీకు రక్షణిస్తాడు యుగ యుగాలు ప్రభుత్వం గడిపే భాగ్యం ఇస్తాడు మీ ఇంటి మీద ఉన్నటువంటి దరిద్ర దూతలు అంటే చొరిగిపోతాయి అని నోరు తెలిసి చెప్పలేకపోతుంది. ప్రజలు పెట్టారు ఆలోచించండి మీ అందరూ మాట్లాడుతారు చక్కగా ఎలిజబెత్ అని బైబిల్లో ఉంటారు లూకా సువార్త 1 అధ్యాయం 70 సంవత్సరాలు పిల్లలు లేరు వాళ్ళకి కానీ వాళ్ళు క్రమముగా ఎట్లంట అహరోను క్రమము చొప్పున యాజకత్వము చేసింది. పిల్లలు లేరు వీళ్ళు ప్రార్థన చేస్తే అందరికి పిల్లలు పుడుతున్నారు వీళ్ళకి మాత్రం పిల్లలు లేరు. వీళ్ళకి ఇంట్లో నష్టం వీళ్ళింట్లో సమాధానం ఉందో లేదో మనకి తెలియదు కానీ ఈయన సేవ చేస్తుంటే ఆ సేవలు అందరూ అభివృద్ధి చెందుతున్నారు అందరికి ఎకరాలు ఎకరాలు అనుకుంటున్నారు మంచి పంటలు పడుతున్నాయి
దేవదూతులు వచ్చి కూడా జకర్యాతో మాట్లాడుతున్నారు, కానీ జకర్యా గర్భమున కుమారుడు లేడు. ఆలోచించండి ప్రియుల గుడారా, ఎంత స్పష్టం. మనం అందరం అనుకుంటాం మాకేదైనా ఇస్తేనే కదా, మాకేదైనా దేవుడు చేస్తేనే కదా ఇంతమంది చెప్పేది అని అనుకుంటున్నాం. నీకు ఇప్పుడు దాకా ఏమి ఇచ్చాడు తెలవదా? ఎంత ఒక్కసారి నా ఎంటరండి, ఒకసారి మనం శరత్ నగర్ అనేది ఈఎస్ఐ హాస్పిటల్, శరత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్, సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్, ఎల్బీ నగర్ కాంబినేషన్ హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్కి, గాంధీ హాస్పిటల్కి నా ఎంటరండి చూపిస్తా. మీరు ఎంత సమృద్ధిలో ఉందో మీకు అర్థం కావట్లా తెలుసా? మీరు ఎంత సమృద్ధిలో ఉన్నారో, మిమ్మల్ని ఒక చిన్న రోగం టచ్ చేయకుండా కాపాడుతున్నాడు ఏసీ. ఎప్పుడు చెప్పండి, ఒక చిన్న రోగం టచ్ కావాలి మీకు ఆ విషయం అర్థం కావట్లా. వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు ఇట్ట నడుచుకుంటూ వస్తుంది చెయ్యి ఎదురు పెడతారు, అన్నా 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 అని బతికిలాడదు. ఇప్పుడే నేను పోవాలన్నప్పుడు నన్ను వదిలిపెట్టేందుకు ప్రార్థన చేసినాకనే పోవాలంటాను. మరి ఎంత బాగుంటే వారు నన్ను వదిలిపెట్టలేదు. జస్ట్ అంటే ఇట్లా వెళ్ళే ఒక హాస్పిటల్కి నేను ఇట్లానే వైట్ డ్రెస్ వేసుకొని పోయినా, మామూలు డ్రెస్ బైబిల్ కొట్టుకొని డాక్టర్ అంట రౌండ్ చూసుకొచ్చి ఇట్లా వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోయాడు ఆయన అంట దారి వెళ్ళటం, ఒక్కొక్కడు చేయి పట్టుకొని రావటం, స్ట్రెచర్ మీద ఉన్నాడు గడిగి, అది మా కోసం బ్రదర్, అది మా కోసం బ్రదర్, అది మా కోసం, అది అక్క 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 అబ్బాయిసయ్యా, ఎంత నరకం, ఎంత వేదన, ఎంత మానసిక సమస్య. ఉన్నాకు ఇంటికి వెళ్ళాను, బండలు కడుగుతుంది తల్లి, బండలు కడుగుతూ బండలు కడిగి సేపలు వచ్చింది మధ్యాహ్నం వేళ అని చెప్పి వచ్చి టక్కడ భయం కడిపోయి 50 రూపాయల నోటు తీసుకుని అది ఎన్ని మడతలో పెట్టిందో ఎన్ని రకాలు దాచిపెట్టిందో ఆ 50 రూపాయలు తీసుకుని వచ్చి నా కూతురికి, నా కూతురికి పిల్లలు లేరా, నువ్వు ప్రార్థన చేయి, ఏ డబ్బులు తీసుకొని వా. అసలు బైకి 5 నిమిషాలు ఇచ్చిన చేసిన పని, బండల కాడ చీపులు వదిలేసి పొరుగు పొరుగున కాళ్ళు చేతులు కడుక్కొని బైకులు కడిగిపోయి 50 రూపాయలు తెచ్చి చేతులు పెట్టి నా కూతురికి పొరుగు ఉంటుంది, నువ్వు ప్రార్థన చేయాలి కొడుచుబడి దేవుడి మాట్లాడుతుంది. కష్టం తెలుసా మనుషులు కదా, నీకు అర్థం కావట్లా, నిన్ను మండించిండు, నిన్ను వెలిగించిండు, నీ పేరు జీవ గ్రంథంలో రాసిండు, నీ దగ్గర ఉన్నవి చిన్న 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 సమస్యలే, అటన్నిటిని కొట్టేయచ్చు. ఐసీయూలో ఉన్నంత సమస్య దాని కాడ ముందే చెప్పు, నిజంగా చెప్పు, నేను వస్తాను అంటే ఈరోజు ముందే ఐసీయూలో ఉన్నంత సమస్య. ఐసీయూలో అంటే అర్థం తెలుసా, ప్రాణం పోతే అడ్డంగా ఉండాలి, వస్తే ఇటన్న రావాలి. 1 కోటి రూపాయలు అప్పుంది దాని మీద, ఒకటి పేరు చెప్పండి మన చర్చిలో 1 కోటి రూపాయలు అప్పున్నాడు లేదు, 1 కోటి రూపాయలు అప్పున్నాడు ఎంతమంది ఉన్నారు తెలుసా, అనేకమైన రోగాలతో బాధపడుతున్నారు ఎంతమంది ఉన్నారు తెలుసా, అనేకమైన ఇప్పుడు జైలు అన్న, జైలు అన్న నా మీద కోర్టు కేసుందన్న, కోర్టు కేసుందన్న అన్న మీద వస్తే కనీసం 14 సంవత్సరాలు పడుతుందన్న, నాకెవరు ఎవరు లాయర్ కలవదన్న, నాకెవరు బంధువులు లేరన్న, నాకెవరు చుట్టాలు లేరన్న ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా. నెక్స్ట్ 14 సంవత్సరాలు అంధకారం, కానీ జీవితంలో రాబోతున్న 14 సంవత్సరాలు ఆశీర్వాదం. వాళ్ళకి అంధకారం అయితే నీకేమి ఇచ్చాడు తెలుసా, ఆశీర్వాదం. మరి నువ్వు నమ్ముతున్నా, నువ్వు మండుతున్నా, నువ్వు ఇతరులను మండిస్తున్నా, ఇతరులను చెప్పుచున్నా, సువార్త చెప్పలేకపోతున్నా, ఎన్ని మేలులండి దేవుడు, అడుగు తీసి అడిగేస్తే ఆశీర్వాదం. ఆలోచించండి ప్రియమైన, ఒకసారి మనం చూద్దాం నిర్గమకాండ 3వ అధ్యాయం 2వ వచనం, నిర్గమకాండ 3వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండ 3వ అధ్యాయము 2వ వచనం, నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక ఆమె బాగా 2 లక్షలు కొట్టి ఇల్లు కట్టుకుంది, ఇల్లు కట్టుకున్న తర్వాత భర్త వల్ల అన్నకు ఒక ఇల్లు, తన భర్తకు ఒక ఇల్లు, 2 ఇల్లు ఓపెన్ చేసుకున్నాక 4 రోజులకే భర్త వల్ల అన్న భార్య చచ్చిపోయింది. చచ్చిపోగానే అమ్మగారు ఏం చేసింది, ఆ ఇంట్లో దెయ్యం ఎదురుగుతుందని 20 లక్షల రూపాయలు ఇల్లు తీసుకుని ఇల్లు ఇంటికి తాళం వేసి 2000 రూపాయలు ఇంట్లో పెట్టుకుంటుంది. ఇది అనుభవించలేని స్థితి,
ఏంటి ఆశీర్వాదాన్ని అనుభవించలేని స్థితి. లక్షలు మూసింది నా మీద, లక్షల రూపాయలు పెట్టి మంచి అందంగా కట్టింది. ఒక్కటే ఒక మాట చెప్పాను, ప్రపంచంలో 10 లక్షల దయ్యాల ఇంట్లో ఉన్నాను తీసుకెళ్ళి ఏస్తున్నాము ఎలా కొడతాను, నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వు అనుభవించదు కాక. నువ్వు కట్టుకున్న ఇంటిని నువ్వు అనుభవించా. నీ ఆస్తిని ఎవ్వడు వేరు పరులు దయ్యాలు ఏలుబడి చేయకూడదు. నీ ఆస్తిని నువ్వే అనుభవించావు. 10 లక్షలు మన చర్చిలో సిరక్ ఉంటుంది, ఆమె ఒక ఇల్లు తీసుకుంది, 5 లక్షలకు ఇల్లు తీసింది, 5 లక్షలకు బాలిస బండ్లు వేయించింది. దాంట్లోకి పోయినా నేను జస్ట్ దాంట్లోకి అది ఎట్లుందో తెలుసా, చిన్న సైజు తాజ్ ఉండాలి. మరి నీ అమ్మ ఏం చేస్తారు, గవర్నమెంట్ సింగిల్ బెడ్రూమ్ దగ్గర దగ్గర 35 లక్షలు ఇల్లులా మార్చేసినావా, ఇట్లా పాలు పోసి పాలు ఎత్తేయచ్చు దాంట్లో, అట్లా మార్చేసినారు. మరి దాన్ని అనుభవించాలా, పక్కన అనుభవించాలా, రెండు గోడ అనుభవించాలా, మనమే అనుభవించారు. అమ్మ మనమే అనుభవించారు. ఎవడు దాన్ని ముట్టుకొనే ముట్టుకోకూడదు. ఎంత మంది ఏడుస్తున్నారు సన్న, తాళం దగ్గర ఆగిందన్న, తాళం దగ్గర ఆగిందన్న ఆశీర్వాదం. ఒక్క తాళం వస్తే చాలన్నా మేము ఆ ఇంట్లో ఉంటామన్నా. తాళం వచ్చేటట్టు ప్రార్థన చేయన్నా. తెలుసా మీకు ఎన్ని బాధలు నా ప్రార్థన డైరీలో చూడండి, ఎన్ని కష్టాలు ఉండేవో. ఒకసారి మా ఇంటికి రండి చూపిస్తా. ఫోన్ మీద ఫోన్ అన్నా, కడుపులో నింపన్నా. నీ ఫోన్ నీ గురించి ఎవరో చెప్పారన్నా, కడుపులో నింపి విపరీతమైన కడుపు నింపి కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, కళ్ళలో నుంచి అసలు కంటి మీద నిద్రే లేదు. మొన్న ప్రకాశం జిల్లా వెళ్తే ఒక ఆమె ఎదురు చూస్తున్నా కోసం 4 రోజుల నుంచి ఎదురు చూస్తుంది. దైవజనుడు వస్తే ప్రార్థన చేద్దాం. దెయ్యం పట్టినాదని నువ్వు ఎవడో తిప్పేసి తొక్కేసినా అని చెప్పాను బాబు. ఆ వీడియో ఉంది నాకు, రేపు పంపిస్తాను. నేను పోయి 20 సార్లు బయటికి రా బయటికి రా బయటికి రా పా, ఏం లేదు అమ్మ, దెయ్యం లేదు పాట లేదు ఏమి. కానీ 100 మంది నువ్వేదో తొక్కినో నేను ఏందో బట్టి, నువ్వేదో తొక్కినో నేను ఏందో బట్టి, ఈ 100 మంది చెప్పిన దానికి ఏమో నిజంగా పిచ్చెక్కి, నిజంగా పిచ్చెక్కి చూపిస్తాను మీకు. వీడియో ఉంది నా దగ్గర. ఎంత పిచ్చిదైపోయిందంటే ఇంకా నేను చెబుతున్నా అమ్మా, నేను 7,000 8,000 దయ్యాలు ఎలగొట్టినా నా లైఫ్లో. నేను చెప్తున్నా డాక్టర్ కంటే గొప్ప వరం కలిగిన వ్యక్తి నేను, నీలో దయ్యం లేదమ్మా. అసలు ఇంకేం కాదమ్మా అని అంటే, నేను ఇక్కడ వచ్చిందా సాయంత్రం కాలం మళ్ళీ నంద్యాలు విన్నా. ఏమనిపోయింది ఏమనిపోయింది మాంత్రికి ఇక్కడ అడిగించుకోవడానికి అంటే ఎం లోపల ఇంపజేసింది భయం. నీకు దెయ్యం లేదమ్మా, నువ్వు భయపడ్డావు, నిన్ను మానసికంగా కొంగదీశారు, నీకేం కాదు అని నేను చెప్పొస్తే నేను ట్రామని నేను ఇంటించిన అన్నట్టు. అంటే ఆమెని మానసికంగా మనుషులు ఏం చేశారు తెలుసా, పీల్చి పిప్పి చేసేసారు. ఇంకా ఆమె సోయి కాలేదు, ఇంకా నిద్ర రాట్లే ఆమెకి. భాషన మంచం మీద ఇంతే ఉండాన, ఎంతసేపు అయినా వస్తుంది 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 అనుకుంటా, కానీ నిద్ర రా రానే రా. ఇక 100 మంది చేస్తే మైండ్ ఏమైపోయింది, పిచ్చిదైపోయింది. ఇంకొక 4-5 రోజులకైనా మనం పోకపోతే అమ్మగారు ఏమైపోయింది తెలుసా, ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది కదా ఆ డిక్లేర్ చేసేవాడు, దాంట్లో పోతే మన వల్ల కాదు మార్చడం, వాళ్ళే మనమే మారుస్తాం, వాళ్ళే మనల్ని మారుస్తారు. కానీ ఫస్ట్ అంటారు ఫస్ట్ అంటారు అన్న అందరం కూడా నా కోసం ప్రార్థన చేయడానికి వచ్చినా. తర్వాత ప్రార్థన చేసి కళ్ళు తీసుకున్నాను, అరే ఎవరు నా నెత్తి మీద చేసిన ఎందుకు వచ్చినావు, కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి ఎందుకు తెలుసా, ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు. ఇంకా అప్పుడు పరిస్థితి ఎక్కడ ఒకసారి ఆలోచించు, నేను పాస్టర్ రా, నేను తేజమే పాస్టర్ అంటే పట్ట పట్ట పట్టాలని చేయించి, అరే నేను పాస్టర్ నువ్వేడ పాస్టర్ కూడా చూసుకో మొత్తం మట్టి మీద పట్టలేదు అంట. ఇంకా నేను అప్పుడు పిచ్చి ఉన్నాయి ఆ పట్టని కవలు చుట్టుకొని బయటికి అంతే బాగానే ఉంటుంది బయటకు. నేను ఏ హాస్పిటల్కి వెళ్తా, నేను ఎర్రగడ్డ మాత్రం
పోతే పరిస్థితి ఎట్టడో నాకు తెలుసు. లోపలికి పోయిన తర్వాత దేశమే పాల్చుకోవడం వచ్చారు మొత్తం. అంత దారుణమైన మానసిక దెయ్యాల కోట ఏంటది, దెయ్యాల కోట. అప్పు అప్పు పట్టి అప్పులు ఎక్కువై అప్పులు ఎక్కువై వడ్డీ వ్యాపారంలో డబ్బులు తీసుకుని పిచ్చోడయ్యేవాడకూడదు. భార్య వేధించి వేధించి వేధిస్తే పిచ్చోడయ్యేవాడకూడదు. అలాంటి మానసిక రోగాల నుండి దేవుడు మనల్ని విడిపించను గాక. మనం నిన్నటి గురించి ఎప్పటికీ ఆలోచించకుండా ఉండడం గాక, రేపటి గురించే ఆలోచించడం గాక, నిత్యము భవిష్యత్తు గురించే ఆలోచించడం గాక, నిత్యము దేవుడిచ్చే దీవెనలే మనం పొందుకొనడము గాక, నిత్యము పరలోక సంబంధమైన తలంపులతో మనం నిండిపోయేటదము గాక. ఎందుకంటే వాటిని మనం మరచి ముందున్న వాటి కోసం పరుగులు తీసేదము గాక. ఒక మాట అంటున్నాడు, ఆ ఒక్క మాట చదువుకొని మిగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 పౌలు గారు అంటున్నాడు, మా యొక్క శరీరం రోజు రోజుకు కృషించిపోతున్నా మా ఆంతర్య పురుషుడు మా లోపల ప్రకాశించుచున్నాడు. అంటే చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఇక్కడికి వచ్చి చదువుకోలేదు కదా, నిర్గమకాండ 3:2 చదవలేదా. ఒకప్పుడు నడిమికి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండేది గాని పొద కాలిపోలేదు. అగ్ని వలన పొద మండుచున్నది గాని ఆ పొద కాలిపోలేదు. చాలా జాగ్రత్తగా నాకు ఇలా చూడండి ఒకసారి, నిన్ను దేవుడు ఎందుకు ఇక్కడికి పడి ఆ పొద ఎవరు తెలుసా, నీ చుట్టూ బాధలు ఉన్న ప్రజలు. ఆ పొద మండుచుంది గాని కాలిపోవట్లేదు, మంట వస్తుంది కానీ అది కాలిపోవట్లా. కాలిపోవట్లేదంటే అది బూడిదగా మారిపోవట్లా. బూడిదగా మారిపోవట్లేదంటే అర్థం ఏంటి, బాధించబడుతున్నారు ప్రజలు, బంధకాలలో ఉన్నారు ప్రజలు, ఇరుకులో ఉన్నారు ప్రజలు, ఇబ్బందులు ఉన్నారు ప్రజలు, అణిచివేతలో ఉన్నారు ప్రజలు. మన కర్మగడ్డను ప్రాంతానికి వెళ్తే 16 సంవత్సరాల చెంట మీద పడుతుంది. ఇంకా వెలుగులాగా వస్తుందంట, మీద పడుతుందంట, తుగ్గుతుందంట, వెలుగులాగా ఉంటుందంట, ఇంక ఏవో చూపిస్తుందంట, పెంట చూపిస్తుందంట, వస్త్రాన్ని చూపిస్తుందంట, బంగారం చూపిస్తుందంట, ఎన్ని చూపిస్తుంది, ఎక్కడెక్కడో ఆత్మ దిప్పుంది. ప్రజలు దేంట్లో ఉన్నారు తెలుసా, బ్రహ్మపుచ్చు ఆత్మలో బంధింపబడి ఉన్నారు. ప్రజలు బాధలో ఉన్నారు, ప్రజలు అప్పులో ఉన్నారు, ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, స్వాతంత్రం లేకుండా, స్వేచ్ఛ లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు, ఒక పండుగ చేసుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నారు. అలాంటి ప్రజలను మోషే నువ్వు నడిపించుకుంటూ రావా, అందుకోసం నేను నిన్ను మండించబోతున్నా. ఆ మండుచున్న పొద నీకు ఎందుకు చూపిస్తున్నాను తెలుసా, ఆ ప్రజలను నువ్వు ఆ కణాలు చేర్చేంత వరకు కూడా మండుచునే ఉండవు గాక. ఆ ప్రజలను ఆ యొక్క బాధలో ఉన్న ప్రజలు, ఆ బంధకాలలో ఉన్న ప్రజలు, ఆ స్వేచ్ఛ లేని ప్రజలు, ఆ యొక్క బంధకి బలహీనతలో చిక్కుకొని అతిచివేతకు గురైనటువంటి ఆ ప్రజలను నువ్వు చేర్చి వారిని నడిపించుకొని కనాను దేశము చేర్చేంత వరకు నువ్వు మండుతూనే ఉండదు గాక. నువ్వు మండుతూ ఉండు, సముద్రాలు తెరవబడతాయి. నువ్వు మండుతూ ఉండు, ఎదుకొండలు కూలిపోతాయి. నువ్వు మండుతూ ఉండు, ఏ ఫరో సైన్యము సముద్రంలో చచ్చిపోతాయి. నువ్వు మండుతూ ఉండు, నీ ఎదురుగున్న దుర్గాలు పడిపోతాయి. నువ్వు మండుతూ ఉండు, నీ శత్రువులు చేతులు ఎత్తితే చాలు, వాళ్ళంతా కూడా తుత్తునిగడానికి వేయబడతా. నువ్వు మండు చూడు, ఈగలను పంపిస్తా. నువ్వు మండు చూడు, వారిని చంపటం కోసం నీ పక్షాన మరణదూతను వారి ఇంటిలోనికి పంపిస్తా. నువ్వు మండు చూడు, ఈగలను పుట్టిస్తా. నువ్వు మండు చూడు, వడగండ్లను పుట్టిస్తా. నువ్వు మండు చూడు, పిల్లలను పంపిస్తా. నువ్వు మండు చూడు, తెగులను పంపిస్తా. నువ్వు మండు చూడు, నా పక్షాన నా ప్రజల పక్షాన ఉండు. నేను ఈ పక్షాన యుద్ధం చేస్తా. నువ్వు మండుచు, ముందుకు కదులుతూ ఉండు. శకీన మేఘము అని ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు మండుచు ఉండు, అగ్నిస్తంభమై మేఘస్తంభమై నిన్ను నేను ఆవరించి ఉంటా. ఏ తెగులు నీకు రామో సమీపించదు, ఏ మృగము నిన్ను ముట్టుకోలేదు. 120 సంవత్సరాల లైఫ్ లో ఒక పాము మోషే గడికాల, ఒక చిరుతపులు మోషే గడికాల,
ఒక చిన్న కుక్క ఒక నక్క మోసే సరిహద్దులోకి వచ్చినట్లు ఇంకపడదు. తెల్లారితే మన ఇంటి పక్కన మన ఇంట్లో నుంచే నాలుగు మా మన ఇంటి పక్క నుంచే పోతాం. అది మనకి ఆనుకొని పోతాం. తెలుగు మంటలు మన కావాలొచ్చే పోతాం అంటే నేను ఒక లిట్టి పోయినా అంట ఎందుకే ఈ గుడిసెలో ఎందుకు ఈ గుడిసె మార్చేయాలి నా తల్లిదండ్రులనే కొట్టించుకొని తెలుగు పొందుకో మా మాది ఏంటంటే అది మంటలు కాబోలే ఎంత అది ఏంటో మనకి తెలుసా మీ ఇంట్లో రెండు మూడు ఉన్నాయన్న మరి పిల్లలు పిల్లలు వాళ్ళకి ఏం కావాలన్నా ఏమి విశ్వాసం తేళ్లతో కావడం చెప్తుంది అక్క తేళ్ళక్క పేరు తేళ్ళక్క అని పేరు పెట్టిదాం కాక 1500 పెడితే రెండు వస్తుంది కదా రెండు గృహం వస్తుంది కదా మూడు మంటలు కప్పలు ఇంట్లో పెట్టుకుని దాంతో సంసారం చేస్తున్నాను 1500 కోసం చంపేసిందనుకో కోటి రూపాయలు కొడుకు చచ్చిపోతే కోటి రూపాయలు కూతురు చచ్చిపోతే వస్తారా 1500 కోసం కక్కుతు పడచ్చా చెప్పలేదు 1500 దేవుడు ఇవ్వలేడా ఆ విశ్వాసం 1500 నా దేవుడు నెల మొత్తం కష్టపడితే నాకు ఇస్తాడనే విశ్వాసం లేదా నీకు ఉండేది కదా నేను 10,000 నా రూమ్కి నా రెంట్కి ఇస్తాడనే విశ్వాసంతో 10,000 రూమ్లో ఉంటుంది నేను ఏ పని చేయను నేను 10,000 రూమ్లో రెంట్ కట్టే దాంట్లో ఉంటే డ్యూటీ చేసి నువ్వు ఎంత విశ్వాసంలో ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి నేను ఇల్లు మొత్తం నలుగురు కూలికి పోతాను ఒక్కొక్క కూలి 1,000 రూపాయలు వేసుకున్నా నాలుగు కూలీలు అంటే 3,000 వేసుకో రోజుకి 3,000 నెలకి ఎంత 90,000 మనం ఎక్కడ ఎందుకుంటున్నాం సాతాను నివాసం ఉండే స్థలంలో నువ్వు ఎందుకుంటున్నావు సాతాను సింహాసనం ఉండే స్థలంలో నువ్వు ఎందుకుంటున్నావు ఆ 1500 మిగిలించుకోవాలనుకుంటున్నావా అది కోట్ల రూపాయలు ఆస్తిని చెడగొడతారు జాగ్రత్త ప్రతి రాష్ట్ర మనసు ఏమో రాశాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు మండుచున్నాడు మా దేహము రోజు రోజుకి ఏమైపోతుంది కృషించిపోతుంది కానీ మా ఆంతరంగ పురుషుడు రోజు రోజుకి మండుచున్నాడు నూతన పరచబడుచున్నాడు ఏమవుతున్నాడట నూతన పరచబడుచున్నాడు గడి చెప్పాలి నూతన పరచబడుచున్నాడు అంటే మండుచున్నాడు రోజుకు మేము ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన అక్కడ అద్భుతాలు సూచిక్రియలు మహత్ కార్యాలు ఘన కార్యాలు గొప్ప కార్యాలు నూతన కార్యాలు చేస్తున్నాడు మా దేవుడు మా శరీరం ముసందు కావచ్చు కానీ మా లోపల ఉన్న ఆత్మ ఆంతర్య పురుషుడు మాత్రం రోజు రోజుకి నూతన పరచబడుచున్నాడు రోజు రోజుకి ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్నా రోజు రోజుకి మమ్మల్ని భుజాన్ని ఎత్తుకుంటున్నా రోజు రోజుకి మమ్మల్ని కౌగులించుకుంటున్నా రోజు రోజుకి మాకు తోడుగా ఉంటున్నాడు మా దేవుడు మేము ఇలా ప్రార్థన చేయటం ఇలా జవాబిస్తున్నాడు మేము ఇలా ప్రార్థన చేయటం మాకు ఇలా జవాబిస్తున్నాడు కళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వ్యాధులు రోగాలు ఇట్లా 1,000,000 సూచిక అద్భుత కార్యాలు చేస్తున్నాడు మా కళ్ళతో మేము చూస్తున్నాం మా చెవులు వాటిని వింటున్నాయి రాత్రి ఇద్దరు మనస్సు వచ్చారు మా ఇంటికి భవంగా కాలిపోయి మనుషు వాళ్ళు అనున్నారు ఇద్దరికి అది ఇద్దరు కానీ చెప్తున్నాను అన్న మా ఇంట్లో నాన్న చనిపోయాడు ఇంకొక ఆయన మా చెల్లెలు అర్థాంతరంగా చచ్చిపోయింది అన్న 18 సంవత్సరాలు అన్న ఏంటన్న ఈ శ్రమం వేసేన నమ్మకం ఇక్కడి నుంచైనా మరణాలు అగుడు కాక ఏ ప్రవచనం తప్పన్న దగ్గర ఏమి చచ్చిపోయిన వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయలేను కానీ బతికున్న నీ కోసం అయితే ప్రార్థన చేస్తా నిన్ను చంపకుండా మాత్రం ఆపుతా నీ ఇంటిలో బతికున్న వాళ్ళందరూ రక్షిస్తా ఆమే కానీ చచ్చిపోయిన వాళ్ళ గురించి నన్ను అడగకు టైం వేస్ట్ అన్నాను కాదన్న ఎందుకు చచ్చిపోయింది లేదు లేదు దాని గురించి వద్దు ఇప్పుడున్న సమస్య ఏదో చెప్పు ఇప్పుడున్న సమస్య ఏదో అది చెప్పు చచ్చిపోయిన దాని గురించి నన్ను అడిగి నేనేదో చెప్పి నువ్వు ఊర్న పోయి కొట్టి నువ్వేదో చేసినా దాని కాదు నేను సేవ చేసేది బ్రతికున్న నిన్ను ఎట్లా కాపాడుకోవాలో నీకున్న అప్పేందో నీకున్న రోగం ఏందో నీ ఇంటి మీద పనిచేస్తున్న తంత్రం ఏందో నీ ఇంటి మీదకి వస్తున్న మంత్రం ఏందో చెప్పు ఇప్పుడు వాణ్ణి బంధిస్తా
ఇక నీ లైఫ్ లో మరణం అనేది 10 సంవత్సరాలు రాకుండా రాకుండా ఆజ్ఞాపిస్తున్నా. ఈ 10 సంవత్సరాలు ప్రభు నమ్ముకో, ఈ 10 సంవత్సరాలు నీ ప్రార్థన ద్వారా 100 సంవత్సరాలు బతుకొచ్చని చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభువు. నిజమన్నా, నేను ఖచ్చితంగా మారుతానమ్మా. మా తమ్ముడు చెబితే నమ్మలేదన్నా, తీసుకుని వచ్చిన అబ్బాయి. నిజంగా మిమ్మల్ని కలిసినాక మాకు అర్థం కాదు. మేము ఇప్పుడు బాగా ఎంత భక్తి చేశాము, ఎన్ని దేవతలు ఆరాధించాము, మా పిల్లల్ని, మా అత్త, మా చెల్లెల్ని, మా నాన్నని కాపాడలేకపోయారు. కాబట్టి మేము వేసే నమ్ముతాం. ఇప్పుడు చెప్పగడిగా వేసే నమ్ముతాం, వేసేనే నమ్ముతాం, వేసే నమ్ముతాం. నమ్మాలి. ఆయన ఒక్కడే పరిశుద్ధ దేవుడు, ఆయన ఒక్కడే ప్రాణాత్మ దేవాలను కాపాడగలిగిన సమర్థుడు. ఎక్కడో హాస్పిటల్లో ఉన్న ఆయన కోసం లేచి, ఇదిగో ఆ వ్యక్తి 10 సంవత్సరాలు బతుకుతాడు, ప్రవచనం ఎత్తి చెప్పు, ఆయన బతకాలి అని చెప్తున్నాడు. మా చర్చికి ఒక తల్లి చేడుస్తుంది, దళితం, ఒక భర్త పేరు మల్లారాయ. రాత్రి రాత్రి ప్రభు నా కళ్ళకు వచ్చి 10 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పండి. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వాడికి అడిగి చెప్పిన ప్రవచనం, మీ ఆయన చనిపోడు 10 సంవత్సరాల ఆయుష్ అని చెప్పాను. స్టిల్ ఇప్పుడు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నా. ఇప్పుడు చూడలేడిగా రాత్రికి రాత్రి నేను మర్చిపోయాను. నా హడావుడి ఆయన గురించి రిక్వెస్ట్ నాకు అడిగి వచ్చింది. నేను ఓ నాకు ఎన్ని నేను ఫోన్లో అన్ని రాసుకోవటం రాదని నేను మర్చిపోతే చెప్తున్నాడు, గుర్తు చేసి పేరు చెప్తున్నాడు. ఫలానా వ్యక్తి పేరు రాసుకో చెప్పు ప్రవచన వ్యక్తి అన్న. స్టిల్ ఈరోజు నేను ఆ మాట చెప్పాలంటే నాకు ఎంత బలం ఉండాలో తెలుసా? ఐసీయూలో తెల్లారి తెల్ల చచ్చిపోతారని బంధువులందరూ 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు కట్టలు పెట్టుకొని వచ్చారు హాస్పిటల్ కడికి. చుట్టూ మూగేమరు, ఇంకేపండి, అయిపోయింది అయిపోయింది, లేపటమే, పాడెత్తటమే అన్న. పాడెత్తటమా 10 సంవత్సరాల ఆయుష్ చెప్పు, పాడెత్తగా 10 సంవత్సరాల ఆయుష్తో ఉన్నాడా? నా రోగం తగ్గాలి, తాగితే రక్షణ పొందుతాను, తగ్గితే రక్షణ పొందుతాను అంటే మరణాన్ని తప్పించిన రోగాన్ని తప్పిగడా? నేనే రోజు ప్రార్థన చేయాలి, నువ్వు చేయొద్దా? నువ్వు చేస్తే తప్పిస్తా తప్పిడా? ఇది తీసేయమను, ఇది తీసేయమను, నేను వస్తా పొందుతా అనంటే నేనేం చేయాలి? ఇక నేనే రోజు నువ్వు మాత్రం నీ పాపాలు ఒప్పుకో, నీ దోషాలు విడిచిపెట్టవు, నువ్వు 70 సంవత్సరాలు చేస్తున్న తప్పులు క్షమించ క్షమాపణ పొందవు. నా భక్తి నిన్ను బ్రతికీయటానికి పనికొస్తుంది. బ్రతికిన తర్వాత నోరు తెరవలసింది ఎవరు? నువ్వే. జస్ట్ మరణ దూత ఆపుదా 1 ఇయర్, ఒక 2 ఇయర్స్ 10 ఇయర్స్ ఆపుదా నా భవిష్యత్తు. కానీ తర్వాత బ్రతకాలంటే, శ్వాస తిరగాలంటే నువ్వు మోకాల మీద ఉండాలి. నాదేమి ఆ ఆపదను తప్పించేంత వరకే. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉండరు? 100,000 మంది ఉండరు. వాళ్ళందరినీ అక్కడ అడ్డు చేసుకుంటూ పోతా. కానీ అక్కడ నీళ్ళతో ఉండేయాల్సింది ఎవరు? నువ్వు. అక్కడి నుంచి పవర్స్ పొందుకోవాల్సింది ఎవరు? నువ్వు. ఆ శోధాన్ని జయించాల్సింది ఎవరు? నువ్వు. నువ్వు మొత్తం ఆమె చేస్తే సరిపోదా? 50 మందికి ఒక మాస్టర్ని పెట్టు. నీ ఆత్మ మోషే వారి మీద కూడా అధికులుగా 40,00,000 మంది నువ్వు ఒక్కడిని నడిపించవలడం నీ వల్ల కాదు. ప్రతి ఒక్కడికి సమాధానం చేయడం నీ వల్ల కాదు. దేవుడు విభజించాడా లేదా? పరిపాలన స్టార్ట్ చేశాడా లేదా? ఎంతమంది అండి, 5,500 నెంబర్స్ ఉన్నాయి నాకు నా ఫోన్ కాంటాక్ట్స్. ఎంతమంది మీరు అనుకుంటారు ఫోన్ చేస్తూనే ఉంటారు, 9 to 12 అయినా వస్తూనే ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు చూస్తే పిచ్చెక్కి ఈడికి ఈడికి ప్రార్థన చేసి చేసి పిచ్చెక్కు దేవని పిచ్చెక్కట్టు వస్తుంది. ఆలోచించారు ప్రియదేవుడారా, ప్రార్థన అత్యవసరమైనది. నువ్వు మండితే దేశాన్ని కదిలించడం కాక, నువ్వు మండితే ప్రపంచాన్ని ప్రభు వైపు తిప్పదవు కాక, ఇది నీది మొదలుకొని నువ్వు మండించబడదవు కాక, దేవుడి మాటలను దీవించి స్థిరపరచును కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సంగతిలో మొదలుపెట్టారు, ప్రభు సంగతిలో మొదలుపెట్టారు.